రాత్రి ఫోన్ పెట్టేసేప్పుడు కత్తి లాంటి ఐడియాతో వస్తాను. వర్ష, నీవి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఏమైనా ఉన్నాయా? ఎందుకు? మొదలెట్టేద్దాం. ఈవెంట్ ఏదైనా కంటెంట్ ఏదైనా నేను దిగినంత వరకే వన్స్ ఐ స్టెప్ ఇన్ ఎంటర్టైన్మెంట్ బిగిన్. ఓకే, మరి స్వామివారు రెడీ, నేను రెడీ, ఈవెంట్ అంతా రెడీ, మీరు కూడా చూడడానికి రెడీ. పూజారి గారు రాలేదు. ఒక్క నిమిషం. హలో పూజారి గారు. పూజారి గారు, స్వామి రారాకి మీరు రారా? నేను పూజల ప్లాన్ చేయాలి, పూజలు చేయాలి చాలా. సరే ఉంటానండి. పూజారి గారు రాలేదు, ఇప్పుడు పూజలు చేయాలి. స్వామి నువ్వే కాపాడయ్యా. మేము పూజ ఎక్కితే వస్తుంది అనుకున్నాం, నువ్వు వచ్చావేంటి? నువ్వు వచ్చావేంటి? ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చిన ఇక్కడికి? ఎందుకేంటమ్మా, ఈ పండగ ఈవెంట్ కదా, నీలాగే అందరూ పరికి నీళ్ళేసుకుని మొత్తం వచ్చేస్తారు కదా. అవును, అందులో ఎవరో ఒకరు నాకు నచ్చకపోరా, నా పెళ్లి జరగకపోదా? మరి చూడు, నన్ను చూడు, నేను పరికిని వేసుకుని వచ్చాను, నచ్చలేదా? నచ్చావంటేనేమో నాకు వేరే ఉన్నారంటారు, నచ్చలేదంటే నీకు వేరే ఉన్నారా అని అడుగుతారు. ఇంకెలా? నీకు పెళ్లి కావాలి అంతే, నాకు పూజ కావాలి. అది నీ పూజ సరిగా అయ్యేలా నేను చూసుకుంటా, నా పెళ్లి అయ్యేలా నువ్వు చూసుకో. సరే, నీ మనసులో ఏమైనా కోరికలు ఉంటే స్వామి వారిని అడిగేసి. అడగొచ్చంటావా? అడగొచ్చంటావా? అయినా పూజ చేయాలంటే గుమ్మడికాయ ఉండాలి, ఆల్రెడీ ఉంది, కర్పూరం ఉండాలి, అది కూడా ఇక్కడే ఉంది, ఇంకా వెలిగించేయడమే. పూజ కోసం పెద్దవాళ్ళు ఎవరన్నా వస్తే బాగుంటది, ఎందుకంటే మనం యూత్ కదా. అది అన్నపూర్ణమ్మ లాంటి వాళ్ళు అయితే బాగుంటది. కరెక్ట్. బాగున్నానమ్మాయి. వీడెందుకు వచ్చాడు? వాడెందుకు వచ్చాడో నాకు తెలియదు, గానీ ఆయనకి నీకు ఒక పోలిక ఉంది బామ్మ. వీడికి నీకేమో వయసు పెరిగిపోతుంది, ఈయనకేమో పొట్ట పెరిగిపోతుంది. నాకు వయసు పెరిగిపోయినా పర్వాలేదు, వీడికి పొట్ట పెరిగితే పిల్లలు ఎవరు వస్తారు? వీడు డేంజర్ గాడు. డేంజర్ గాడు అని అంటున్నావు గానీ జాగ్రత్త చెప్పట్లేదేంటి? నువ్వు ఒకసారి నన్ను బామ్మ అను. నీకొంతే నీకు శ్రీరామ రక్ష, వీడు నిన్నేం చేస్తాడు? వాడిని వదిలేలే గాని పూజలు రాలేదు బామ్మ, పూజలు చేయాలో తెలియట్లేదు. పూజ అంటే నువ్వు నేను వీడు కూర్చుని చేసేది కాదు, ఒక్కో ఊర్లో ఒక్కోలాగా చేసుకుంటారు. ఈ పూజ ప్రథమ దేవుడు కదా మనకి, అందుకని అన్ని ఊళ్ళ వాళ్ళని పిలిచావనుకో, వాళ్ళందరూ కూర్చుని అది కాదు ఇది కాదు అని చెప్తుంటే బాగుంటుంది, అందుకని వాళ్ళందరినీ పిలువు. ఎంతైనా ముసలి బామ్మ, సరే మంచి ప్లాన్ ఇచ్చావు కాబట్టి వెళ్ళి కూర్చోండి. ఎంత మాట అనేసింది నన్ను. అదనమాట, మా బామ్మ చెప్పినట్టు పూజ అంటే నాకు నచ్చినట్టు ఎవరికి నచ్చినట్టు కాదు, అందరికి నచ్చినట్టు జరగాలి కాబట్టి ఆరు ఊర్ల నుంచి ఆరు ఊర్లో వాళ్ళందరూ ఇక్కడికి రాబోతున్నారు, అందరికి నచ్చినట్టు ఆ స్వామిని పూజించుకుందాం. ఇంకెందుకు లేట్ వచ్చేస్తున్నారు? లెట్స్ వెల్కమ్. శుభాకాంక్షలు. అండ్ యా,
రోహిణి. చెప్పి. నువ్వు జడ్జా? ఎక్కడో చూసినట్టుంది ఇవి. కళ్ళ చూడు, తీసి చూడు. రోహిణి నువ్వా? రోహిణి నువ్వా? సరే వినాయక చవితి కదా, నువ్వేం చేస్తావు ఇంతకి? నేను ఒక్క గుడి కాదు, వినాయక చవితి రోజు అన్ని గుడ్లు తిరుగుతాను. వావ్, ప్రశాంతత కోసమా? ప్రసాదం కోసం, తెలీదా మీకు? అన్న మాట్లాడుంటే ఊరుకుంటావేంట్రా? ఏనుగు వెళ్తుంటే కుక్కలు మురుగుతాయి, నేను పట్టించుకోను. దానికి ఒక క్లారిటీ ఉంది. వినాయక చవితి అంటే అసలు ఎలా ఉండాలి? డప్పులేయి, బాజాలేయి, భజంత్రీలు, ఆ హడావడి ఏది? అమ్మాయి అంటే ఎలా ఉండాలి? ముక్కు ఉండాలి, మూతు ఉండాలి, మొహం ఉండాలి, ఏయి దేవుడా దేవుడా. ఆది గారు, నేను కూడా శ్రీముఖి లాగా మంచి యాంకర్ అవ్వాలంటే ఏం చేయాలి? క్యూట్నెస్ ఓవర్లోడెడ్, బ్యూటిఫుల్ ఫేస్, ఎక్స్ప్రెసివ్ ఐస్, ఇవేమీ లేకపోయినా గేదె కొని తీసుకురా అంటే చాలు, అయిపోతా. కాదు, పండగ ఉంది కదా, మీరు ఏం తీసుకొచ్చారు? ఆ దేవుడికి నేను పులిహోర పట్టుకొచ్చాను, ఆపిల్స్ పట్టుకొచ్చాను, జాంకాయలు పట్టుకొచ్చాను, ఇంకేం కావాలి? మరి స్వీట్ తీసుకురాలేదా? అరే నువ్వే స్వీట్ లాగా ఉంటావు, స్వీట్ ఎందుకని తెలియదురా? నువ్వేం పట్టుకొచ్చావు? నేను పులిహోర, పడమన్నం, చక్ర పొంగలి. అరే మరి దద్దోజనం తేవచ్చు కదరా, మీరు ఉన్నారు కదా. మీ సంగతి ఏంటి? తమ్ముడు రండి రా. మనల్ని ఏమని అనకూడదు, ఎందుకంటే మనం మనం డి డియా. అదేంటన్నా అంత మాట అన్నావు? నేనేం శేఖర్ మాస్టర్ చెప్తా నాకు. శేఖర్ మాస్టర్ ఆయన ఎవరు? ఆయన ఎవరు? పూర్ణ మనం చెప్పాల్సిందే విషయం పక్క. పూర్ణ అంటే పూర్ణ టిఫిన్ సెంటర్ కృష్ణా నగర్ లో దోశ లేస్తుంటది. ఆవిడ ఆవిడ మీరు అనాలని ప్రదీప్ని చెప్తాను. ప్రదీప్, ప్రదీప్ తెలుసు, ఇది విన్నాను. ఈ వైజాగ్ బీచ్ లో గుర్రాల మీద పిల్లల్ని ఎక్కించి 5కి 10కి తిప్పుతుంటారు. అరే ఏటీఎం రా మీది. రాయలసీమ, రాయలసీమ. వినాయకుడి పండుగ ఎలా చేస్తారా నువ్వు? మేము ఏది చేయడం లేదన్నా. ఏమేం చెప్పరా? అరే పండుగ స్టార్ట్ అవుతుందా? ఫస్ట్ రోజు తిరు తిరు గణనాద దిద్ది దిట్టై. తర్వాత రోజు జై జై గణేష, జై కొడితా గణేష. మూడో రోజు డీజే, గణేష్, యూసఫ్ కూడా, రేవంత్ నగర్, రేవంత్ నగర్. బాహుబలి గణేషుడు, స్పైడర్ మ్యాన్ గణేషు, చంద్రయాన్ గణేష్ కూడా తయారవుతాడు అనిపిస్తుంది నాకు. చూసావుగా, రాయలసీమ నుంచి వచ్చారు, వైజాగ్ నుంచి వచ్చారు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఇంతమంది ఉన్నారు కాబట్టి వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకుంటారు వినాయక చవితి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా నుంచి వచ్చారు కాబట్టి ఎలా జరుపుకుంటారు మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాను. రోహిణి, అసలు వినాయక చవితి పండగ అంటేనే హైదరాబాద్, మాకు దగ్గర ధూమ్ధామ్ గా జరిగినట్టు ఎక్కడ జరుగుదేరా? అంతే అమ్మ, మీరు ఎలా జరుపుకుంటారు? మనం మార్నింగ్ నుంచి లేచి 7 డేస్ వరకు మంచిగా, 9 డేస్ వరకు ఫుల్ హల్చల్ చేస్తాము. మరి అది వరంగల్ అంటే విజయవాడ. అసలు వినాయక చవితి అంటే విజయవాడ, విజయవాడ అంటే వినాయక చవితి. ఈ ఉంది కదండి, రెండు కలిపేకు. రాయలసీమ సంగతి ఏంటి, మీరు ఎలా జరుపుకుంటారు? సీమలో నీళ్లు కరువు కానీ విగ్రహాలు కరువేం కాదు. తాడిపత్రి, ధర్మవరం, పెనుగొండ, పొద్దుటూరు, అనంతపురం, ఆలగడ్డ, నందల పులి వేందిరా, ఎక్కడైనా సింపుతా మామూలు ఉండదా సీమల? ముందు కండక్టర్ గా చేసేవేంట్రా. కరీంనగర్ లో 9 రోజులు నాన్ స్టాప్ స్పెషల్స్ ఉంటాయి, అసలు ధూమ్ ధామ్ బ్యాండ్ తో అసలు 9 రోజులు మోగిపోద్ది. వైజాగ్ లో కుర్రలందరూ రాత్రి పడుకోరు, పందిళ్ళు కడతారు, ఉదయం వరకు తెలియజేస్తుంటారు. అసలు 4th డే నుంచి రబ్బర్ గాజులు, రబ్బర్ గాజులు. ఇదే అవుతుంది అమ్మడానికి గాజులు. ప్రతిరోజు ఒక పండుగ పెడతారు, ఆర్కెస్ట్రా ఒక రోజు, రికార్డింగ్ ఒక రోజు, ఒక రోజు ఆదిగడ వచ్చాడు సార్ ఈవెంట్ కి. సెలబ్రేషన్స్ ఓకే, కానీ ఈ రోజు ఇక్కడ ఈ స్టేజ్ పైన తొలి పూజ ఎవరు చేయాలి? తొలి పూజ గురించి అడిగితే చాలా గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఈ బలగాన్ని హ్యాండిల్ చేయడం నా వల్ల కాదు, కానీ ఒక్కరి వల్ల మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. మన బలగం డైరెక్టర్ వచ్చేస్తున్నారు, ఇంతకి తొలి పూజ ఎవరు చేయాలో ఆయన చెప్తాడు. లెట్స్ వెల్కమ్ వేణు. గణపతి బొప్ప, వేణు హార్టీ వెల్కమ్. వేణు వినాయక చవితి శుభాకాంక్షలు.
శుభాకాంక్షలు. థాంక్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్పు, మీ ఊర్లో నువ్వెలా జరుపుకుంటావు పండుగ? ఇంతే, ఇంత కన్నుల పండుగ జరుపుకుంటాం. వినాయకుడు అంటేనే ఆది దేవుడు, అందరికి ఇష్టమైన దేవుడు. ఈ బలగాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, వేణు నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. ఈ బలగాన్ని నువ్వే తట్టుకోకపోతే నావల్ అన్నా ఏం లేదన్న, గొడవ పడుతున్నారు అందరూ. మేం పూజ చేస్తాం, మేం పూజ చేస్తాం అని. ఏ మనోళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారు? అంత లేదే మనోళ్ళు. బాగా ఇలా గొడవ పడుతున్నప్పుడు నువ్వు ఒక పాట పాడాలన్న, నాకు ఏదో ఒకటి గుర్తొస్తుంది. కరీంనగర్ కొడుకులారా, బెజవాడ బిడ్డలారా, మన కాన్సెప్టే కలిసి ఉందాం, కలిసే ఉందాం. కాబట్టి ఎవరు గొడవపడుతున్నారు ఇక్కడ బేసిక్ గా చెప్పి గొడవపడుతున్నావా? నా గురించి మీకు తెలీదా అండి? అబ్బో నీ గురించి తెలుసు కాబట్టి రోహిణి గొడవపడి ఉంటది పక్కాగా. ఇక్కడ ఇంత మంది ఉంటే మనం డిసైడ్ చేయలేము ఎవరు గొడవపడుతున్నారో. మీరు మీ ప్లేస్ లో కూర్చోండి, ముందు చెప్దాం. థ్యాంక్ యూ వేణు, నిజంగా నువ్వు రాగానే అందరూ కూర్చున్నారంటే ఈ బలగాని నువ్వే హ్యాండిల్ చేయగలవు. నువ్వే ఆమా, నువ్వు అంత ఫోర్స్ చేస్తే తప్పట్లేదు. అయితే ఈ బలగం మామూలు బలగం కాదు, వీళ్ళని కంట్రోల్ చేయాలంటే మన ఇద్దరు వాళ్ళ కాదు. వీళ్ళని కంట్రోల్ చేయడానికి ఇంకొక ఇద్దరు సెన్సేషనల్ కపుల్ ని అరేంజ్ చేశారు. మరి ఈ బలగాన్ని హ్యాండిల్ చేయడానికి ఇంకో ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఆ జంట ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ వెల్కమ్. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే కపుల్ ది పవిత్ర గారు అలాంగ్ విత్ నరేష్ గారు, హార్టీ వెల్కమ్ అండ్ మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. పండగ అంతా అసలు ఇక్కడే ఉంది. అసలు పండగ ఫస్ట్ ఆమె గుర్తొస్తుంది మాకు. ఏం చావమయ్యా, వీళ్ళందరూ కొట్టు చేస్తున్నారు, ఎవరు పూజ చేయాలని తెలియక. పూజకు కొట్టు చావడం ఏంటమ్మా? ఈ రోజు వినాయక చవితి కదా, తొలి పూజ ఎవరు చేయాలి అని అడిగినప్పుడు ఆరు ఊర్ల నుంచి ఆరు ఊర్ల వాళ్ళు వచ్చారు. మేమంటే మేమని కొట్టుకుంటున్నారు, ముఖ్యంగా వీళ్ళిద్దరు. ఏంటయ్యా వినాయక చవితికి వస్తే ఇంత పొట్ట పెట్టుకుని నువ్వు వచ్చావు? అది సార్, భలే అలా పెట్టండి గడ్డడికి. అతను గడ్డి పెట్టడం కాదు, నీకు గడ్డి బాంబు పెట్టాలి. అసలు గడ్డి బాంబు గురించి మన ముగ్గురు మాట్లాడుకోవాలి. ఏంటి బ్రో అంత మాట? ఇదిగో ఏం లేదు సార్, ఎలాగైనా మీరు జడ్జిమెంట్ ఇవ్వాలి సార్ ఈరోజు. నేను జడ్జిమెంట్ లా బాబు? మీ శ్రీదేవి డ్రామా కంపెనీ డెప్త్ లో జడ్జిమెంట్ ఇవ్వడం నా వల్ల కాదు. మీరు మా శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తారా? చూడకపోతే ఆడవాళ్ళు వదిలిపెడతారా? మీరిద్దరు పంచులు చాలా బాగుంటది. కానీ అర్థం కాదు దేవుడా సార్, ఇక్కడ కూడా అదే సిచువేషన్ ఉంది సార్. అర్థం కావట్లేదు అసలు ఎవరితో స్టార్ట్ చేద్దాం అని అర్థం కావట్లేదు సార్. అది మీరే డిసైడ్ చేయాలి. మీరు డిసైడ్ చేయాలా? మాతో స్టార్ట్ చేయాలి. నరేష్ గారు మీరు చెప్పండి, తొలి పూజ మేము మేము అని అంటున్నారు, ఇంతకీ ఎవరు చేస్తే కరెక్ట్? పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన డిసైడ్ చేస్తాడు, మనం పూజలు కానిద్దాం. సార్ ఇదంతా ఓకే సార్, ఇక్కడ పూజతో పాటు నా పెళ్లి కూడా చెయ్యాలి సార్. దానికి మీరే కరెక్ట్ అనిపించింది సార్ నాకు. నన్ను చూస్తే పెళ్ళిళ్ళు ఎందుకు గుర్తొస్తాయి? జనరల్ గా సార్ నాకు ఒక పెళ్లి అవ్వట్లేదు, పెళ్లి మళ్ళీ పెళ్లి. ఎలా సార్ ఎలా సార్? గర్ల్ ఇస్ రెడీయా? ఎవరు లేరు మేడం, అందుకే అడుక్కుంటున్నాడు. ఇంతమంది అందమైన గర్ల్స్ పెట్టుకుని గర్ల్స్ కోసం ఎతకడం ఏంటి? ఆయన్ని చేసుకోవాలంటే ఒక వైబ్రేషన్ ఉండాలి ఆయనలో. ఆయనలో ఏముంది సార్ చేసుకోవడానికి? నువ్వు అలా అంటే నాలో ఉన్న వైబ్రేషన్ అంటాడు ఆయన. ఓకే, సో ఈ రోజు పూజతో పాటు నీ పెళ్లి కూడా జరగాలని కోరుకుంటూ నరేష్ గారు, పవిత్ర గారు హ్యాపీగా వెళ్ళి అక్కడ కూర్చోండి, గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ. ఆరు ప్రాంతాల నుంచి ఆ ఊర్లో వాళ్ళందరూ వచ్చారు. మరి తొలి పూజ ఎవరు చేయాలనే కన్ఫ్యూజన్ కి మా నరేష్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. ఏంటనంటే ఆ దేవుడే నిర్ణయిస్తారని చెప్పారు. కాబట్టి ఆయన గనక ఇంప్రెస్ అయ్యాడనుకోండి, మీరే తొలి పూజ చేయొచ్చు. ఓకే సరే, చూద్దాం తొలి పూజ ఎవరు చేస్తారో. తెలుసుకోవాలంటే ఇంకా పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి లెట్స్ బిగిన్. స్వామి రారా. మరి ఆ వినాయకుడు బేసికల్లీ మనకి ఎలాంటి కోరికలు ఉన్నా గానీ తీర్చేస్తారు అని అంటారు. తీర్చాడు కాబట్టి వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. గాడ్ బ్లెస్. థాంక్ యూ సార్, థాంక్ యూ సార్. ఇక్కడ మీ అందరికి కూడా కోరికలు ఉండే ఉంటాయి. మీ వెనక నేను పెన్ను పేపర్ పెట్టాను, మీకు మనసులో ఉన్న కోరికలు అన్ని రాయండి. రాసిన తర్వాత దేవుడి దగ్గర పెడదాం. మా ఇద్దరు ఆల్మోస్ట్ ఒకటే రకమైన కోరికలు ఉన్నాయి, రాసేయండి. We'll be right back.
బౌలు నువ్వు నిన్ను చూస్తుంటే పటాస్ ఫుల్ టు బిందాస్ గుర్తొస్తుంది. ఫస్ట్ నేనే వీళ్ళ కోరికలు ఏంటో చదివి దాని తర్వాత మీ పని పడతా. అయ్యో నా సీక్రెట్ రాశాను అందులో తీయకూడదు అట్లా. రాసిందే చదవడానికి రా పిచ్చి పిచ్చి. ఫస్ట్ రిట్టు నేను ఇండస్ట్రీలోనే పెద్ద హీరోయిన్ అయ్యేలా చెయ్యి స్వామి. ఆ వెంటనే రీతీసేయండి. పెద్ద హీరోయిన్ అంటే ఎలాగమ్మా? పెద్ద హీరోయిన్ అని అంటే మీ పక్కన నటించే అంత నరేష్ గారు. అచ్చా నా పక్కన ఏమో నటిస్తుంది కదా. ఓ నటిస్తుందా? నిజం కాదండి, నిజం కాదండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టైపోయింది, నరాలు కట్టైపోయింది. మొన్న మేమే కలిసి నటించాం. రైట్, ఓకే, రైట్ అంటాను. దీనికి ఆది ఏ కరెక్ట్ చెప్పాడు, అర్రీ తీసేసి. నెక్స్ట్ రోహిణి, పులిహోరలో పల్లీలన్నీ పాయసంలో జీడిపప్పులన్నీ నాకే రావాలి స్వామి, ఇదా నువ్వు కోరుకున్నది? నాకు స్టిల్ ఆ డౌట్ అలాగే ఉండిపోయింది. మీరు జడ్జా? మీరు జడ్జా? నైనీషా ఓటీటీ హీరోయిన్ అవ్వాలి స్వామి, ఏమంటారు నరేష్ గారు? అంటే అమ్మాయి తెలివితేటలు కూడా బాగోదు, ఓటీటీ ఫ్యూచర్ అని నా నమ్మకం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి స్కెచ్ చేసుకుంటూ పోతున్నా. థ్యాంక్ యూ. నేను కూడా ఓటీటీ హీరోయిన్ అవ్వాలని. ఏంటి అయ్యేది? ఇంటి చుట్టూ అప్పులు ఒంటి నిండా రోగాలు పెట్టుకుని ఎలా అవుతారు ఓటీటీ హీరోయిన్? ఓకే మిస్టర్ నరేష్, ఇంతకీ ఇది రాసింది ఈ నరేషా లేకపోతే ఆ నరేష్ గారు తెలియట్లేదు, కానీ పెళ్లి కాని అమ్మాయిలందరూ నన్నే చూసేలా, నన్నే ప్రేమించేలా చెయ్యి స్వామి. నాకు ఆకర్షణ చేయాలని మీ ప్రయత్నం ఏమన్నా ఉందా సార్? మిమ్మల్ని ఎలాగో చూస్తారు, ఈయన ఎవడు చూడట్లేదని రాసుకున్నాడా? ఫైనలీ ఆది కోరుకునేది, ఈ సంవత్సరం అయినా నన్ను ఒక అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకునేలా చెయ్యి స్వామి. ఇంకో కోరిక కూడా ఉంది, నేను రాయడం మర్చిపోయా. ఏంటది? పెద్ద నరేష్ గారు లాంటి లైఫ్ ఇస్తే చాలు అబ్బా నాకు. నాకు లైఫ్ లో హిట్లు ఫట్లు రెండు చూస్తేనే లైఫ్. అవును, ఫట్లొద్దు హిట్లే, ఫట్లొద్దు హిట్లే. నరేష్ గారు లాంటి లైఫ్ కావాలంటే ముందు పెళ్లి కావాలి. అవును. ఆ పెళ్లి యోగం నీ జాతకంలో లేదు. నేను పర్సనల్ గా ఆది జాతకం ఒక చోట చూపించా, ఆయన ఏం చెప్పాడంటే నీకు పెళ్లి కావాలంటే 7 పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఆ నదులలో స్నానం చేసి వస్తే ఖచ్చితంగా పెళ్లి అవుద్ది అన్నాడు. పుణ్యక్షేత్రాలేగా ఆది కోసం రాబోతున్న ఆ అందమైన బొమ్మ ఎవరో చూసేద్దాం. ఎవరమ్మా? అరే ఆకాశంలో నా ఇల్లే కడుతున్నావా? నరేష్ గారు నేను చెప్పానా అందమైన అమ్మాయిని తీసుకొస్తాను మా ఆది కోసం అని చెప్పి, వచ్చేసింది ది వెరీ బ్యూటిఫుల్ చాందినీ చౌదరి. చాందిని, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఆది రావాలి. ఆది ఆగ్రా, మీకు ఈవెంట్ అయ్యాక టైం ఇస్తా. మీరు ఒక విషయం గమనించారా? ఒకటేంటి? మొత్తం గమనించా. అన్ని వద్దులే. మీరు పింక్, నేను పింక్. ఏ మ్యాచింగ్ 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 బ్లాక్ హెయిర్ బ్లాక్ హెయిర్ బ్లాక్ హెయిర్ ఇదేదా ఇది? నేను చూడలా ఇప్పటిదాకా ఈ చెత్త మొహాలు చూసి చూసి ఒక్కసారిగా ఈ కొత్త మొహం ఎంత ఆనందంగా ఉందో. అదంతా ఓకే, గానీ ఆ అమ్మాయిని నువ్వు ఏం చేస్తావు తెలియదు, ఇంప్రెస్ చెయ్యి. ఇంప్రెస్? మామూలుగా మీకు ఏం కావాలో అడుగు, అవన్నీ చేసేస్తాను. నా కోసం యుద్ధాలు చేయాలి, త్యాగాలు చేయాలి, ఏదైనా చేసేస్తాను. నీ ఫోని అమ్మో, అంత త్యాగం నేను చేయలేను. ఆ త్యాగం చేస్తే నా లైఫ్ ఆగం ఆగం అయిపోద్ది. వద్దు ఇప్పుడు. అయితే టెంకాయ కొడతావా? టెంకాయ ఈజీ కొట్టేస్తాను. ఓకే, సో సెటప్ ప్లీజ్. వచ్చేసింది టెంకాయలు. ఇలా కొట్టాలా? ఇలా కొట్టాలా? ఇలా కొట్టాలా? అరుంధతి సినిమా చూసావా? అలా కొట్టాలా? అలా కొట్టాలా? ఎంత దీక్ష పూని నావయ్యా. ఎవడ పూనాడు? ఆగు, ఇంకా పోనలా. నీళ్ళు ఇందులో నుంచి కదా రావాలి, ఇందులో నుంచి వస్తాయేమో డౌట్. ట్రావెలింగ్ లో నాకు డౌట్ వచ్చింది, నేను పోతే నిన్ను ఎవరు చూసుకుంటారా? మా అసిస్టెంట్ ఉన్నాడులే, నన్ను చూసుకుంటాడు. అది కాదురా, లైఫ్ లో ఎవరు చూసుకుంటారు? మా ఫ్యామిలీ ఉంది కదా, చూసుకుంటది. అలా కాదురా, తోడు కావాలి కదా. నాకు అంతగా తోడు కావాలంటే పాలు తెచ్చుకుని అట్లా పెరిగేసుకుంటాను. ఇలా కాదు, నాకు ఇంప్రెస్ చేయడానికి ఒక థాట్ వచ్చింది. ఏంటది? నువ్వు కలర్ ఫోటో చూసావా?
అందులో సుహాస్ ఎలా ఇంప్రెస్ చేస్తాడు తెచ్చాం. ఓహో మంచి ప్లానింగ్. అగ్గిపెట్ల గేమ్ మనం ఆడుతుంటే వీళ్ళందరూ వింటున్నారు, మనందరం సీక్రెట్ గా మాట్లాడుకుందాం. చందిని ఆది ఓవర్. అప్పుడే ఓవరా? ఇంకా మాట్లాడలేదు. మాట్లాడిన తర్వాత ఓవర్ అనాలి. ఆది ఓవర్. చందిని నువ్వు చాలా చాలా క్యూట్ గా ఉన్నావు. థాంక్యూ థాంక్యూ ఆది. ఈ మధ్యలో రాంగ్ కనెక్షన్ ఎవరో ప్రతిసారి దీనింటి ఏమిట్రా? సరే గాని నీకు ఎలాంటి అబ్బాయి కావాలో ఒకసారి చెప్పు. నాకు 6 ఫీట్. ఓవర్ 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 ఓవర్. 6 ఫీట్ ఉండకపోయినా పర్లేదు, గాని పొట్టిగా ఉండకపోతే చాలు. ఓవర్ ఓవర్. నీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి? నాకు వైజాగ్ అంటే ఇష్టం. నాకు వైజాగ్ అంటేనే ఇష్టం. మన ఇద్దరం వైజాగ్ వెళ్ళిపోదాం. ఓవర్. నేను వెళ్తాను. ఓవర్. కాన్ఫరెన్స్ కాల్ కాన్ఫరెన్స్ కాల్. ఏంటి మమ్మీ ఎవడిడు? చాందిని ఐ లవ్ యు సో మచ్. థాంక్ యూ ఆది. ఐ అప్రిషియేట్ ఇట్. అప్రిషియేట్. రామ్ ప్రసాద్ ఐ లవ్ యు. ఓవర్. చాందిని ఐ లవ్ యు టూ. కాల్ కట్ చేస్తాను బాయ్. కాల్ కట్ చేస్తాను బాయ్. నీకు పెళ్లి కాలేదు, నాకు పెళ్లి కాలేదు. ఏం చేద్దాం అంటో ఏం చేద్దాం అంటో ఏ మధ్యలో టవర్ అడ్డు వచ్చింది లేగు. మధ్యలో నీకు టవర్ వచ్చింది, నాకు ట్రాన్స్ఫార్మర్ అడ్డు వచ్చింది. పక్కకి లేస్తే ఆయన ఇంప్రెస్ చేస్తా అని చెప్పి అక్కడికి వెళ్ళి అలసిపోయారు బాగా. ఏం చేసావని అలసిపోయావు? అది నాకు అర్థం కాదు. మీరు చేసినవన్నీ మేము చేయలేం గురువు గారు. ఆది నిన్ను ఇంప్రెస్ చేయడానికి బాగా ప్రయత్నించారు, బట్ వినాయకుని పూజ అయ్యేంత వరకు నువ్వు ఇక్కడే మాతో పాటు కూర్చొని ఇంతకీ మీ ఫ్యూచర్ ఏమవుతుంది అనేది తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ చాందిని. స్వామివారాలో ఎవరికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఇస్తున్నారు. ఓకే, స్వామి వారిని అందరూ ఇంప్రెస్ చేయాలని అనుకుంటున్నారు, బట్ ఈసారి మరి మన డి వాళ్ళు రాబోతున్నారంట ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి, ఆ స్వామి వారిని ఇంప్రెస్ చేయడానికి. ఇంకెందుకు లేట్, లెట్స్ వెల్కమ్ ది టీమ్. మా రాయలసీమలో కర్నూలు, చిత్తూరు, కడప, అనంతపురంలోని స్వామిలోరు పండుగ చేయడంలో తగ్గేదలే. మా తర్వాత ఎవడైనా, మేమే టాప్. హైదరాబాద్ గణేష్ ఫెస్టివల్ అంటే దేశంలోనే హల్చల్. హోల్ సిటీ కాడికి వెళ్ళి శంషాబాద్ వరకు ఎగ్దమ్ చేస్తాం. హైదరాబాదే టాప్. పంతం 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 నీదా నాదా హై సొంతం 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 నీకా నాకా హై. కోనసీమ అందాలతో గణపతి ఉత్సవాలు చూడాలి. కోలాహలం కళాకారులతో కలకల్లాడుతూ లైటింగ్లతో మెరిసిపోతాయి. మా కోనసీమలోనే టాపు. ఇది రణరంగం రణ చదరంగం జరగాల్సిందే సర విధ్వంసం.
బెజవాడు మామూలుగా తెలుసా, తీన్ మరి డప్పులతో ఎన్ఎహెచ్ఓ తిరగదీస్తారు. మా దగ్గరే టాప్. బొమ్మను నిలబెట్టిన కాడనుండి నేపథ్యం కలిపేసే వరకు పూజలు ఊరేగింపులతో ఊరెత్తిపోయే సరైన చోటు మా వైజాగే. అసలు డి కంటెస్టెంట్స్ మజాక, వాట్ పవర్, వాట్ ఎనర్జీ, అమేజింగ్. లెట్స్ బిగిన్ విత్ నరేష్ గారు. డి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డాన్స్ షోస్ ఇన్ ఇండియా. డి జెండా నిలబెట్టిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఎక్స్ట్రాడినరీ, ఎక్స్ట్రాడినరీ. కంగ్రాచులేషన్. గుడ్ ఎక్స్పీరియన్స్ టు సీ దిస్ లైవ్. మొత్తానికి ఒక లెంత్ లో చూడడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. కాంతిని, నీకెలా అనిపించింది? నేను ఎప్పుడు డి టీవీలో చూడడమే కానీ ఐ ఫీల్ వెరీ ఆనర్డ్ అండ్ లక్కీ టు విట్నెస్ ఇట్ ఇలా లైవ్ లో చూడడం. ఇట్ వాస్ జస్ట్ ఫ్యాంటాబులస్. ఐఎమ్ ఫాలింగ్ షార్ట్ ఆఫ్ వర్డ్స్. మొత్తానికి ఏ ప్రాంతం వాళ్ళు బాగా చేశారు, ఎవరు తొలి పూజ చేయాలి, ఇంకా డిసైడ్ చేసుకొని చెప్పేసేయండి. రాయలసీమ, హైదరాబాద్, హైదరాబాద్. ఏ మీరు ఏ ఊరు వెళ్ళాలని? ఫస్ట్ విజయవాడ నుంచి వెళ్ళాలి. ఫస్ట్ విజయవాడే. ఫస్ట్ నువ్వు విజయవాడ వెళ్ళు. లేదు వెళ్ళు. అయితే అక్కడికి వెళ్ళిపో. థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించినందుకు. మరి ఇంతకీ ఆ తొలి పూజ ఎలా జరగాలి, ఎవరు చేయాలి అని తేల్ చేయడానికి ఇప్పుడు ఒకరు రాబోతున్నారు. మీరు వెళ్ళి కూర్చోండి. కి ఈ సెటప్ ఏంటి? ఎక్కడైనా మూన్ లైట్ డిన్నర్ ప్లాన్ చేయొచ్చు కదా. మూన్ లైట్ ఎవడైనా ప్లాన్ చేస్తాడరా, కానీ నేను మూన్ తోనే ప్లాన్ చేశా. సరే, నీ ఫోన్ ఉందా? ఎందుకు? మా అమ్మకి ఫోన్ చేసి మా అమ్మలా చూసుకునే అమ్మాయి దొరికింది అని చెప్పడానికి. ఎటు కావడం పోతావు? ఇక్కడ మీ అమ్మాయి నిన్ను చూసుకోదు, ఈ అమ్మాయి చూసుకోదు. నువ్వు వస్తువు కాదురా, వండర్. నువ్వు అలా నన్ను మైండ్ లో పెట్టుకుని ఇంప్రెస్ అవుతూ ఉండు, అక్కడికి వెళ్ళేసి వస్తా.
చిన్న డౌట్, న్యూటన్ కి నీకు ఏమన్నా గొడవ అయిందా? అదేం లేదు, ఎందుకు అలా అడుగుతున్నావు? ఆకర్షణ శక్తి నీకుందని చెప్పకుండా భూమికి ఉందని చెప్పాడు ఏంటి ఆయన? నేనెందుకు నచ్చానా అది నీకు? నువ్వు కూడా ఒక హీరో రేంజ్ కుర్రాడివి కదా. కాదురా, ఎంత పెద్ద హీరో అయినా నీలాంటి అమ్మాయి పక్కన లేకపోతే జీరో రా. ఇప్పుడు చూడు, బేసిక్ గా దీనికంటే సున్నితమైనది, దీనికంటే అందమైనది లేదని దీని ఫీలింగ్, కానీ ఉన్నావు అని దీనికి చెప్తున్నా, తీసుకో. ఈ టైంలో బ్రహ్మానందం గారి డైలాగ్ వస్తుంది, నువ్వు లైన్ లో ఉండవు, నువ్వు లైన్ లో ఉండవు, మేము వస్తా. నాకు ఈ రింగ్ నచ్చలేదు. దేనికి? ఎందుకో ఈ రింగ్ నీ వేలుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. నచ్చావురా? నాకు నచ్చలేదు, రింగ్ తీసేసుకున్నారు. గమనించావా, గమనించావా, ఈ అమ్మాయితో ఏదో కొత్తగా ప్లాన్ చేయాలి. మళ్ళీ కూర్చోవాలి తప్పట్లా. నీ కాలు ఇక్కడ పెట్టరా, నా జీవితం నీ కాళ్ళ దగ్గరే ఉంటదని ఇంతకంటే ఎలా చెప్పాలరా? పవిత్ర గారు ఇలాంటివి ఏమన్నా చేశారా? ఆయన ఊరికి పడేశాడు వెంటనే. ఇలాంటి మంచి లవ్ ప్రపోజల్ సీనే ఎందుకు వాళ్ళిద్దరు చేయకూడదు? రండి సార్, పైకి రండి సార్. యశ్ గారు ఆనంద్ కాదురా, విరాజ్. మీకు బేబీ మూవీ సాంగ్ వేశారు. వాళ్ళకి చెప్తున్నా మీరు ఆనంద్ కాదు, విరాజ్ అని చెప్తున్నా. మీరు ఆనంద్ అయినా విరాజ్ అయినా కాకపోయినా ఆవిడ మాత్రం బేబీయే. నేను బేబీ అని పిలుస్తాను. అవునా? మరి మీరు ముద్దుగా ఏమని పిలుస్తారు? బాబీ అంటారా? మీరు ఒకసారి ప్రేమగా బేబీ అని పిలిస్తే మీరు ఆయన ఏమని పిలుస్తారో పిలవాలి. బేబీ రాయా. ఓ, నవరస రాయా అనేది సారకున్న బిరుదు, అందులో నుంచి రాయా తీసుకున్నారు. ఇక నుంచి నా కోసం రసరాయా, రసరాయా. మనం కొంచెం సార్, మీరు ఈ క్యాండిల్స్ మీరే, ఇంక మీరు ఆర్పేస్తారు. చినుకులారాలి నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ. అది నీకెందుకో, నాకు హైడ్రోసిల్ ఆపరేషన్ చేయించాలని ఉంది. వీలైతే అలా ఏమన్నా ఫస్ట్ లుక్ ఒకటి టీజర్ రిలీజ్ చేశారు కదా, అలాంటిది మాకేమైనా టీజర్ ఏదైనా కొత్తగా. ఏమండి, మనం వెనక్కి కూడా కెమెరాలు పెట్టాం. ఎంతసేపు నరేష్ గారే మాట్లాడుతున్నారు, ఈసారి పవిత్ర గారు మాట్లాడతారు. ఆయన అంటే మీకు ఎందుకు ఇష్టం? బికాజ్ ఐ ఫీల్ దట్ నోబడి ఎల్స్ కెన్ లవ్ మీ మోర్ దెన్ హిమ్. ఇదేంటండి, నేను అందరిని ట్రై చేస్తుంటే ఆవిడ కరెక్ట్ అవుతుంది. పాపాత్ముడా, మళ్ళీ నన్ను ఎందుకు మధ్యలో గీడుస్తావు? మీరే మధ్య దూరారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇంకా లాస్ట్ డే అని అనుకుందాం, అంటే యుగాంతం ఇంకా రేపటితో మొత్తం ప్రపంచమే అయిపోయింది, ఇంకా టుడే ఇస్ ద లాస్ట్ డే అని అన్నప్పుడు మీరు నరేష్ గారితో ఏం మాట్లాడతారు? ఈయన నాకు ఏం నేర్పించారంటే, సి యూ షుడ్ లివ్ ఫర్ టుడే నౌ అండ్ యూ షుడ్ లివ్ హ్యాపీలీ ఫర్ నౌ, టుమారో గురించి ఆలోచించొద్దు అని ఎప్పుడు చెప్తారు. సో అది నేర్చుకుంటున్నాను నేను. ఓకే నరేష్ గారు, మీరేం చెప్తారు? ఇదే లాస్ట్ డే అయితే ఇంకా మళ్ళీ మనకి జన్మొద్దు, ఇంత అదృష్టం మనం కలుసుకోవడం, అలాగే కలియుగాంతంలో మనం కూడా అంతమై స్వర్గంలోకి వెళ్ళిపోయి అక్కడ ఫెవికోల్ పోసుకొని ఒకళ్ళకొకరు అతుక్కుపోదామని చెప్తాను.
అంత బాగా చెప్పారు కాబట్టి హీ డిజర్వ్స్ అ కిస్ ఫర్ ఇట్. నరేష్ గారు, పవిత్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. అది ఇదంతా కాదు కానీ ఆ నలుగురు అమ్మాయిలు ఏంటో నాకు తెలీదు. నీకోసం చాలా కష్టపడి ఆ అమ్మాయి ఇక్కడ వరకు వచ్చింది. చాందిని నేను స్టేజ్ మీదకి పిలుస్తున్నాను, ఫైనల్ ఆఫర్ ఇస్తున్నాను నీకు. ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి. అది కూడా ఎలాగనంటే అంత అందమైన అమ్మాయి కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం అంత ఈజీ కాదు. కళ్ళు ఆర్పకుండా ఆ అమ్మాయి కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ఆమెని ఇంప్రెస్ చేయాలి. రమ్మన్న, నాకేం ప్రాబ్లం లేదు. చాందిని రామ్మా కళ్ళు ఆర్పకుండా ఎవరైతే కళ్ళు ఆర్పిస్తారో వాళ్ళ లఫ్ట్ గాలని నువ్వెందుకు మా ఇద్దరు మధ్యలో ఊరికేరే ఎవరు ఓడిపోతారో చూద్దాం. కంప్లీట్ గా మోస్తేనే ఇలా ఇలా అంటున్నావు నువ్వు. నాకు కన్ఫ్యూజ్ అయ్యా. నేను ఇటుంటే అన్నపూర్ణమ్మ నా కళ్ళలోకి చూస్తుంది. అది కొంచెం ప్రాబ్లం. దొంగ సచ్చినోడు, దొంగ సచ్చినోడు. నువ్వు అటుండు, నేను ఇటుంటా. అది కొంచెం ప్రేమగా స్మైల్, కొంచెం రొమాంటిక్. ఒకసారి హెయిర్ ఇలా అనుకో. వస్తదేమో మొత్తం పొడంతకింద. ఓకే, కమ్ ఆన్, రెడీ మ్యూజిక్. కళ్ళు కళ్ళు ప్లస్సు కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఏంటి అంటే ఎమోషనల్ అయ్యా కొంచెం. యా నువ్వే చెప్పు చాంది, ఇంప్రెస్ అయ్యావా లేదా ఏంటి, ఏమనిపించింది? నాకు ఎలా అనిపించింది అంటే డంగల్లో పట్టుకుంటారు కదా మ్యాచ్ ముందు అంటే అట్లీస్ట్ ఒక 20% కూడా లవ్. ఆయన రెప్పలేస్తూనే ఉన్నాడు చూస్తున్నంతసేపు. యాక్చువల్లీ నలుగురు ఆడపిల్లలతో చాలా బాగా చేశారు. నా లైఫ్ లో నేను అలాంటి లైన్స్ ఏమి లేవు. ఇదంతా బాగానే ఉంది. ఈవెంట్ లో అందరిని ఇంప్రెస్ చేయడానికి ఏదో ఒకటి చేస్తుంటావు. నీకోసం అక్కడ స్టూడియో బయట ఎవరో నలుగురు వచ్చి గొడవలు చేస్తున్నారు. వాళ్ళు వచ్చేసారంటావా? ఆల్రెడీ వచ్చారు, ఇక్కడే ఉన్నారు, చూడదుకోండి, రండి. ఇంతకీ ఆ బోర్డ్స్ చూపించండి అమ్మా. ఆదిని దేశం నుండి బహిష్కరించాలి. ఆది ఆగడాలు అరికట్టాలి. ఆది డౌన్ డౌన్, ఆది డౌన్ డౌన్. ఏం చేసావు అంత డౌన్ డౌన్? మోసం చేశాడు, మోసం చేశాడు. ఏంటి కామెడీయా? నేనేం చేయలేదండి బాబు. వాళ్ళు కావాలని చేస్తానంటున్నారు. నేను జస్ట్ వాళ్ళకి ప్రపోజ్ చేశా అంతే. ప్రపోజ్ చేశా నలుగురికి? అవును. సరే, ఏంటి నీ ప్రాబ్లం? ఏంటమ్మా? ప్రేమిస్తున్నానని చెప్పాడు. నన్ను కూడా ప్రేమిస్తున్నానని చెప్పాడు. నన్ను కూడా లవ్ చేస్తానని చెప్పారు. సేమ్, నన్ను కూడా లవ్ చేస్తున్నాను. అవును, అందరికి చెప్పాను, కానీ వాళ్ళు ఏం చెప్పాలి, అదే నా ప్రాబ్లం. అసలు ఆ నలుగురు అమ్మాయిల ముఖాలు చూడు, ఎంత అమాయకంగా ఉన్నారు. అలాంటి అమాయకులకి నీకు ఇలా ఎలా చేయాలంటే? వీళ్ళు అమాయకులా? ఏది మీ ఫోన్లు ఇవ్వండి ఒకసారి. ఎవరు? అన్ని బేబీలే, బేబీలే. ఫోన్లు ఇవ్వరు నాకు తెలుసు. వీళ్ళ మైకులు ఏంటి? నువ్వు సృజన తిన్నావారా అని ఒక లైన్, ఒక ఆడియో క్లిప్ విన్నావా? విన్నా. వాడికి ఎంత కాలుంటే ఆ ఆడియో క్లిప్ వదులుంటాడు. ఒక అమ్మాయి కాబోయే మొగుడు పొలాల్లోకి తీసుకెళ్లి సర్ప్రైజ్ అని పేక్ కోసేసింది, చదివావా? లేదు. ఎంత అమాయకులు మరి చూడీళ్ళు. ఇంకొకడు పాపం ఆకలేసి, పాపం ఎవరో ఒకరు భోజనం పెట్టకపోరా అని ఫోన్ చేసి, అమ్మా భోజనం ఏమన్నా ఉందా అంటే ఎలా అందావిడ. వాళ్ళు పైన పెట్టుకునే క్లిప్పుల దగ్గర నుంచి కింద కట్టుకునే చెప్పుల వరకు మొత్తం మేమే కొనించి నానా అప్పులు తీర్చలేక తప్పుల మీద తప్పులు చేస్తున్నాం. మేము అమాయకులం, వాళ్ళు కాదు అమాయకులు. ఎవరి గురించి చెప్తావు ఇవన్నీ?
అది అది చాలా ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎంత మంది ఆడవాళ్ళు ఉన్నా మాకు నరేష్ గారు ఉన్నారు ఒక్కడ చాలు. నరేష్ గారు ఏంటి సంగతి కొట్టమంటారేంటి కొంపతీసి? నేను ఒక్కసారి కొడితే 100 సార్లు కొట్టినట్టు అంటే వద్దమ్మా నువ్వు చెప్పిన అమ్మాయిలందరూ ఓకే కానీ వీళ్ళని చూస్తే అలా అనిపించట్లేదు నాకు. సరే నలుగురు ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరి గురించి చెప్పుకోవాలి కాబట్టి ఈ అమ్మాయిని మోసం చేశానని అనుకోండి. ఇంకేదో చేయండి మాకు. నాతో మ్యూజికల్ చైర్స్ గేమ్స్ ఆడావు, అది ట్రెండింగ్ లోకి కూడా వెళ్ళింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఓ ఈవిడ ఆడితే అది ట్రెండింగ్ లోకి వెళ్ళిందని చెప్పడానికి ఇప్పుడు మనకి ఈ సోదరు ఉంటాయి. ఆది మనిద్దరం లైవ్ లో ప్రపోజ్ కూడా చేసుకున్నాం, నీకు గుర్తుందా లేదా? చేసుకున్నా అవును. నాకు తిన్నావా అని మెసేజ్ పెట్టున్నారు అండ్ డి లో కూడా అక్క. తిన్నావా అని మెసేజ్ పెడితే తప్పే ఉందండి, నేను ఏదో తింటాను అని పెడితే ఏమైనా తప్పు ఉంటది. నన్నిలా మోసం చేశాడో తెలుసా? మొన్న గోవా వెళ్ళాడు, వచ్చేటప్పుడు నా కోసం షాపింగ్ చేసి డ్రెస్సెస్ తీసుకొస్తా అన్నాడు. మనం గోవా వెళ్ళేదే బట్ట. నాకైతే అంకిత నన్ను పెళ్లి చేసుకుంటావని మెసేజ్ పెట్టాడు. చూపి మెసేజ్. ఎవడో జెస్సీ గారు పెట్టిన మెసేజ్ నా కంట కట్టాలని చూస్తున్నావు నువ్వు? సో ఏమనుకోద్దమ్మా, ఈయనకి మీకు ఎలాంటి సంబంధం లేదు, అర్థమైంది కదా? వెళ్ళిపోండి. మెసేజ్ అన్నపూర్ణమ్మ నన్నే చూస్తుంది ఇప్పటికీ. అలాంటి అమాయకుల్ని మోసం చేయడం తప్పు కదా అక్క? ఆడపిల్లలకు తెలియదు ఏంటంటే అమాయకులే మోసపోతారు, కాబట్టి మాలాంటి అమాయకులు అని చెప్పాల్సిన అవసరం లేదు. అది అంటే పవిత్ర లోకేష్ గారు మోసపోయారు అంటారు మీరు? మోసపోతే ఇక్కడ ఉండదుగా. నాకెందుకు వీళ్ళ నలుగురు కాదు ఈవిడ అమాయకురాలు అనిపిస్తుంది నాకు. అమాయకురాలే నేను. నువ్వా? అంటే నిన్ను మోసం చేద్దామని. ఆయన కరెక్ట్ ఫ్లోలోనే ఉన్నాడు, మీరే అందుకోవట్లేదు. నీకు పెళ్లి కావాలి అంతే కదా? అంతే అమ్మా, మీకు కూడా న్యాయం కావాలి అంతే కదా? న్యాయం జరిగేలా ఏదో ఒకటి చేద్దాం. ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు, మీరు వెళ్ళి కూర్చోండి. నువ్వు నేను క్యాండిల్ మాత్రమే ఉంది. ఇదంతా కాదు కానీ ఈవెంట్ బిగినింగ్ లో కనిపించావు. మనం తొలి పూజ, ఆరు ప్రాంతాలు అని ఏమో మాట్లాడుకున్నాము, దాని తర్వాత పూజ కాస్త నీ పెళ్లికి వచ్చింది. అవును. ఏం జరుగుతుంది అంటావు? ఏదో ఒకటి. నాకు మీ ఎవరి మీద నమ్మకం లేదు, నరేష్ గారు ఖచ్చితంగా నా పెళ్లి చేస్తాడని నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు నువ్వు ఎవరిని ఎక్కువసేపు తలుచుకుంటావో వాళ్ళతోనే నీ పెళ్లి అవుతుంది. ఇదేంటి మీరు వచ్చేస్తున్నారు మైండ్ లో? అన్నపూర్ణ రైట్? కాదు కాదు. ఇదేంటండి, ఒకరు రావాలి కదా, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు వస్తానే ఉన్నారు. ఫైనల్ గా చాందిని వచ్చిందబ్బా. నా ఎందుకో చాందిని వచ్చింది అంటే ఎదురుగా ఉన్నాను కదా అందుకేమో. సరే ఫైనల్ గా ఏదో ఒకటి చెప్పేసి చాందిని, నీకు ఆది అంటే ఇష్టమేనా? అంటే ఇందాక స్లైట్ గా మీటర్ కొంచెం ఇలా అంది, దెన్ లేడీస్ మన లేడీస్ వచ్చారు కదా, దాని తర్వాత మళ్ళీ ఏంటది మరి ఇలానా, ఏంది ఇంప్రెషన్ పోయింది నాకు. ఒక్క నిమిషం, ఇంకా నీది అయిపోయింది, మళ్ళీ కళ్ళు మూసుకుంటా. ఆలోచించు బాగా. ఎందుకో విహారిక అనే అమ్మాయి కనెక్ట్ అయిపోయింది. విహారిక ఏమంటావు? ఆది నీకు ఓకేనా? నాకు ఓకే. ఇదిగో ఓకే గీకే అని కెమెరా కోసం ప్రోమోల కోసం ఇక్కడనే పెళ్లి చేపిస్తాం. నిజంగా నాకు ఓకే పదా అది చేస్తా. అయితే మా పరిస్థితి ఏంటి మరి? మీ ఎంతమంది వస్తే నా పరిస్థితి ఏంటి? ఆదికి ముద్దు ఎవరు పెడతారో వాళ్ళకిచ్చి పెళ్లి చేసేస్తాం. రే నువ్వు ఇప్పుడు యాంకర్ అనిపించుకున్నావు. థ్యాంక్ యూ. గేమ్ క్యాన్సిల్. కాదు నువ్వు తయారయ్యావు ముద్దు పెట్టడానికి, పెట్టేస్తే కళ్ళు మూసుకుంటే పెడతా. కళ్ళు మూసుకో అది, నీ పొలంలోకి మొలకలు వచ్చాయి. ప్రమాణ పూర్తిగా చెప్తున్నా, ఆ అమ్మాయికి నాకు ఒక ఎపిసోడ్ పరిచయం తప్ప నాకు ఏ పరిచయం లేదు. అరే అమ్మాయి నాకు శ్రీదేవిలో ఒక ఎపిసోడ్. తెలిసి ఎవర్రా? ఒక్క నిమిషం ఆగండి, అందరు వెళ్ళి కూర్చోండి. విహారిక స్టేజ్ పై నువ్వు ఇంత ధైర్యం చేస్తావనంటే నిజంగానే నీ మనసులో ఆది మీద ఏమో ఉంది అంతే కదా? యాయా ఉంది, యాయా ఉంది. దేవత ఓ దేవత నా మనసునే మార్చావే.
నిజం చెప్పు ఆది, నీ కెరీర్ మొత్తంలోనే స్టేజ్ మీద నిన్ను ఎవరన్నా ముద్దు పెట్టారా? స్టేజ్ మీద ఇంతవరకు ఎవరు పెట్టలేదు. చాందిని ఏమంటావు, ఈ జోడీ బాగానే ఉంది అని నాకు అనిపిస్తుంది. అంటే ఈ అద్భుతమైన జంటను చూసి కొంచెం ఎమోషనల్ అయ్యా. షీ సీమ్స్ వెరీ జెన్యూన్. అమ్మా జెన్యూన్ అమ్మా, వాడు జెన్యూన్ కాదు. వాడు పతివ్రతుడు అయితే దాని మీద ఏలెత్తమన్నది కాల్త వాడు పతివ్రతుడు. ఏదంటే అది కాలింది అనుకో, నువ్వు పతివ్రతుడు కాదు. కాళ్ళ 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 కిందెట్టు కాల్తది. సరే మీరిద్దరు వెళ్ళి పర్సనల్లీ మాట్లాడుకోండి. మరి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అది కాదండి. అరే బోడు పల్లిట్రా, నువ్వు మీ ఆవిడ అత్తగారు అత్తగారు కూడా లైన్ వేసేస్తున్నారు. అది కదా స్వామి రారాలో. ఇప్పుడు ఇక్కడ ఉన్న మగాళ్ళందరికి నేను ఒక మగజాతి ఆణిముత్యాన్ని పరిచయం చేద్దామని అనుకుంటున్నాను. బేసికలీ బేబీ అనే సినిమా చూసిన తర్వాత బేబీలో ఉన్న ఆనంద్ కన్నా విరాజ్ కన్నా కూడా చివరిలో ఆవిడ పెళ్లి చేసుకుంది ఎవరినా అని చాలా మంది ఎదురు చూశారు. ఆయన్ని ఈ రోజు ఈ వేదిక మీద చూపించబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ ఆర్కే. Okay, welcome. How do you welcome? First of all, thanks for inviting me here. Okay, anyways, RK Vinayaka Chavati Subhakankshalu meeku. Wish you the same. Wish everyone happy Vinayaka Chaturthi Subhakankshalu. సో చాలా మంది నిన్ను అంటే చివరిలో పెళ్లి చేసుకుంది ఎవరిని అని చూడాలని అనుకున్నారు. సో చూసేసారు. సో అలాంటి అమ్మాయిలందరికీ అబ్బాయిలందరికీ ఎలారా చేసుకున్నావు నువ్వు అంత జరిగిన తర్వాత అని అంటున్న వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? అంటే అది నాకు తెలిసి బేబీ 2 లో ఏమన్నా చెప్పొచ్చు. అసలు ఆనందకి విరాజ్ కంటే ముందు ఇతను ఉండొచ్చు ఒకవేళ. కానీ అతని ధైర్యానికి అతని జాలి హృదయానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. దేనికి చెప్పు? బేబీని పెళ్లి చేసుకోవడం అంటే బేసిక్ గా బయట అబ్బాయిల బేబీ మనాడు కాదు. నీ బేబీ కాకుండా నీ ఎక్కడో చూశాను అబ్బా కలర్ ఫోటో. ఏం చేశాడు కలర్ ఫోటోలో? చాందిని గారిని సుహాస్ గారిని విడగొట్టిన పాపం నాకు బేబీలో కొట్టింది. బేబీలో కొట్టింది. ఒకసారి రావా రోహిణి, నువ్వు చేసుకోబోయే అమ్మాయి క్వాలిటీస్ ఎలా ఉండాలి, ఒక బేబీలో ఎలాంటి క్వాలిటీస్? రా బేబీ. క్వాలిటీస్ అన్నారు, ఎలాగో ఉండవు. ఎందుకు బేసికలీ పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ లవ్ చేయగలగాలి. లవ్ చేసిన తర్వాత అంటే మిమ్మల్ని చూస్తే అనిపించట్లేదు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సో ఈ స్టేజ్ మీద చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా, హూ డూ యూ థింక్ ఇస్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యూటిఫుల్ విమెన్ మీరు పెళ్లి చేసుకునే గలిగేంత? అమ్మో ఏంటండి చెప్పండి, పర్లేదు పక్కనే ఉన్నాను. యూఆర్ మోస్ట్ వెల్కమ్. ఆ పక్క కాదు ఈ పక్క. కాదు అసలు బేబీ అనేది ఎలా జరిగింది, చివరికి అతను ఎలా బుక్ అయ్యాడు అనేది మేము చూపిస్తాం అసలు ఏం జరిగింది అనేది. ఓకే, నేను ఆడియన్ క్యారెక్టర్. ఒకవేళ ఆడియన్ ఆ సినిమాలో ఉంటే ఏం చేస్తారు, ఆ సినిమా చూసిన ఆడియన్. సో ఎస్ ఆర్కే, ఇప్పుడు మీరు కూడా మాతో కలిసి బేబీ స్కిట్ చూడవలసిందిగా కోరుకున్నాం. ఐ యు రెడీ? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ సీ ది బేబీ స్కిట్. రీతు, ఆటోలో కంఫర్ట్ ఉందా? లేదు. లేదా? లారీ ఎక్కి రావాల్సింది ఇద్దరు. రీతు, ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ టూ ఆనంద్. కపట నాటక సూత్రధారి. ముద్దు పెట్టుకుంటా, ముద్దు పెట్టుకుంటా. ఏంటి చెప్తా కొడతా అనట్లేదు? బేబీ అయితే లేదు రైతు, జిలేబీ కదా అందో. ముద్దెలాగా ఇవ్వలేదు, ఒక హగ్గు. ఎంతమందికి ఇస్తావు రీతు? వాడెవడో పాడేడని ఇచ్చావు, వీడు ఆటో నడిపేడని ఇస్తున్నావు. ఎందుకు రాయి మనకు అవన్నీ? రీతు, నీకోసం మంచి ఫోన్ కొన్నాను, ఇది నా గిఫ్ట్. థ్యాంక్ యూ ఆనంద్. సీన్ మంచి.
రీతు కాలింగ్ ఫ్రమ్ ఒరిజినల్ ఫోన్. ఒరిజినల్ ఫోన్ కాదే ఓన్ ఫోన్. సర్లేరా టెన్త్ ఫెయిల్ నా కుక్క. ఏదో అంద భయ్య బయటికి పోరా చెవిటి కుక్క. సర్లేరా కాలేజ్కి వెళ్ళు బాగా చదువుకో. ఓకేనా బై. ఏమి ఇంక కానీ ఇంక మనం ఏముంటాయిగా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే ప్లాన్ చేయండి. నా పేరు విరాజ్. యాక్చువల్లీ క్యాట్ రీడ్ చేయాలి నాకు ఇచ్చేసాడు. నీ చేతిలో ఈ ఫోన్ ఉందంటే నీ చేతిలో ఐఫోన్ ఉండాలి. తాజ్ మహల్ ముందు టీకొట్ ఉంటే దరిద్రంగా ఉంటుంది. అది టీకొట్లోనే ఉంటుంది తెలీదా నీకు? నీకు విషయం చెప్పాలి. ఏంటి? ఐ లవ్ యు. నేను నిన్ను లవ్ చేయలేను. ఫ్రెండ్షిప్ అయితే ఓకే. బేబీ లోపల నీ నాటకాలని ఆడేస్తానే లోపల. ఈ ఫ్రెండ్షిప్ అంటే నాకు సెట్ అవుతుంది. నువ్వు పంచే నాతో 30 రోజులు లేడించే, నచ్చపోతే వదిలిపోని ఇష్టం. ఓకేనా? ఆనందగాడు ఇంతవరకు ఇలా కూడా అనలేదురా విరాజ్. అమ్మో అమ్మో బేబీ, నైట్ పబ్కి వెళ్దాం. ఓకే. ఏంటి ఓకే? అప్పుడే కాదు ఆలోచించుకొని చెప్తాను చెప్పు. ఆనంద్ ఆనంద్ వైశు. అరే ఉప్మా, ఎక్కడికి వెళ్ళావరా నువ్వు? ఈ లోపు ఏం జరిగిందో తెలుసా నీకు? ఆనంద్ నేను పబ్బుకి వెళ్తా. పబ్బొద్దు. లేదు నేను వెళ్తా. అరే పబ్బు అలా ఎలా ఉంటారు తెలుసా అమ్మాయిలు? నేను అందరు అమ్మాయిలు లాంటి దాన్ని కాదు. వద్దు నువ్వు పబ్బు ఇలా కొడుతూ ఉండు బాబు. నీ పబ్బు సీన్ వస్తుందిరా బాబు, నువ్వు వెళ్ళరా బాబు. అయ్యా టైం అయిపోతుంది, పబ్బు సీన్ పెట్టండి త్వరగా. అరే ఫోన్ చేద్దాం రీతుకి. రీతు మిమ్మల్ని కొట్టేంత ధైర్యం లేదనే కదరా. గుండెల్లో కొట్టాలంటే మాకంటే గట్టిగా ఇంకెవ్వరు కొట్టలేరు. అలా గుండెల్లో కొట్టింది ఇప్పటికి. ఒక నిమిషం ఆగు, నువ్వు వెళ్తా లేదా గల్పెట్టి ముద్దు పెట్టమంటే నేను ఎక్కడ నుండి చూస్తా? చూడు ఎక్కడ నుండి చూస్తా. మీరు కొట్టాలా నేను సెల్యూట్ కొట్టాలా? బ్రష్ చేసుకోలేదు చెయ్యి, బ్రష్ చేసుకోలేదు. నువ్వేంట్రా ఇంకా? నువ్వు జీవితాంతం ఈ ఫోటో ఏం జరిగిందో తెలుసారా నీకు? నా మీద నీకేం కోపం లేదు కదా ఆనంద్? లేదురా. మూవీకి వెళ్దామా? ఆ వెళ్దాం దా. సినిమా బాగుంది ఆనంద్, ముద్దు పెట్టుకుంటా. నీ వల్ల కాదురా, నువ్వు అలా చేయలేవు. అది చేస్తుందిరా, నువ్వే చేయలేవు. నా మాట వినరా, ఇది దాటిందంటే పెద్ద ప్రమాదమే ముచ్చు ఉందిరా. నువ్వు అసలు సినిమా మొత్తం మారిందే నీ వల్ల, లేకపోతే మంచి అమ్మాయి. అమ్మాయి వెలుగు చెప్ప. నా బర్త్డే రోజు నేను ఇచ్చిన చీర కట్టుకున్నావు. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ ఆనంద్. ఎవడా నువ్వు? A few moments later. ఏం చూసావురా? వైషు వైషు భయ్, వీడియో బాగా వచ్చిందా నాది? అరే అదే నాకు ఏడుపు రావట్లేదంట్రా. నాకు వస్తుందిరా. ఇప్పుడు ఏం చేయాలరా నేను? ఇక చేసేది ఉందిరా, ఇది చూసుకుంటూ వెళ్ళడమే. ఇంకేముంది? డెక్కడెక్కడం డెక్కడెక్కడం
ఆడేవుడు అసలా అన్నయ్య అన్నయ్య వాడేవుడు అన్నయ్య నా అన్నయ్య అంటేంట్రా నువ్వు అన్నయ్య అక్కడ అన్ని అయ్యాయా అక్కడ అన్ని అయ్యాయా అన్నయ్య నువ్వు పట్టుకోరా ఓ నీకు పేక అందదు వైషు చివరిసారిగా నిన్ను చూసుకుంటారా నీ మీద చచ్చేంత అసహ్యం ఉంది ఇక నువ్వు నాకు కనపడొద్దు పో ఛే నాకు నువ్వు వద్దు అరే అది నా వయసు ఎవరు ఎవరా ఈ బెడ్షీట్ అడుగు తలలో చెప్తా ఎవరు నేను ఎవరు ఎవరు నువ్వు అవుని పెళ్లి చేసుకుంటావా మహానుభావ నీకోసమే ఎదురు చూస్తున్నావు ఎవడా నువ్వు అని ఎప్పటి నుంచో వెయిటింగ్ నీకు ఎలా నచ్చింది దాన్ని చేసుకుంటే నా జీవితం ఆనందంగా ఉంటుందని చెప్పారు సార్ ఆనంద్ గారు చెప్పాడు ఈ మాట ఆనంద జీవితం విరాజిల్తుందని చెప్పారు సార్ విరాజు గారు చెప్పాడు ఈ మాట రెడీ 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 నా మాటని వదిలేరా ఏ మంచి బాను దాన్ని నేను పెళ్లి చేసుకుంటే కమిలిపోకుండా చూసుకుంటా చెమట పట్టకుండా చూసుకుంటా ఈగ ఈగ కూడా వాళ్ళని ఇవ్వను ఆ దశలన్నీ దాటే వచ్చింది నీకు అర్థం కావట్లేదా నిజమా వీళ్ళిద్దరితో మాట్లాడు వాడు ఎవడు ఆనంద్ గారు అంట భయ్యా వాడి నెంబర్ ఏముందా ఆనందగాడు ఫోటో బెడ్షీట్ నువ్వు అడగాల్సింది వీళ్ళిద్దరం కూడా కాదు అసలైన బేబీ అక్కడ ఉంది ట్రాయను ప్రేమిస్తున్నా ఎంతమందిని ఎంతమందిని మెడతో కొడతా నేను ప్రేమిస్తున్నా ఏమే ప్రతి సీను దగ్గరుండి చూశానే నేను ఎలా చేసాను ఏ బేబీ ఆడు కాదు నీ గీడే కరెక్ట్ వీడియో తీసిందని రా అమ్మా ఏం చేసుకో నాకు దొరికేసాడు నా బేబీ నీకు ఎవరైనా ఒక కేరంలో ఉన్నాను ఓకే వాళ్ళిద్దరిని ఆశీర్వదించండి నరేష్ గారు మా జడ్జెస్ అయితే బాగా ఎంజాయ్ చేశారు ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ పవిత్ర గారు ఎలా అనిపించింది ఈ బేబీ స్కిట్ చాలా బాగుంది అందరూ చాలా బాగా చేశారు వెరీ నైస్ నరేష్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ కొత్త కోణంలో ఒక కథను చెప్పడం అనేది చాలా కష్టం బేబీలో చెప్పారు దాని మీద సెటైర్ చేయడం ఇంకా కష్టం అసలు నవ్వుకోలేక సచ్చిపోయాం వెరీ నైస్ వెల్ డన్ ఆల్ ఆఫ్ యూ వెల్ డన్ వెరీ నైస్ వెరీ నైస్ ఫైనల్లీ నీ కోసం వచ్చిన చాందినికి ఎలా అనిపించింది కనుక్కుందాం చాందిని హౌ డిడ్ యు లైక్ ఇట్ ఐ డోంట్ రిమెంబర్ లాఫింగ్ దిస్ హార్డ్ ఇన్ ద లాస్ట్ వన్ మంత్ అట్లీస్ట్ నాకు లిటరలీ థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ అందరి మైండ్ లో ఏం నడుస్తుందో అది కళ్ళకు కట్టినట్టు అనిపించింది అక్కడ అండ్ మాటి మాటికి ఆ దుప్పటి పట్టుకుని తిరుగుతుంది విరాజ్ మాత్రం హైలైట్ కామెడీ ఐ లవ్డ్ ఇట్ అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్ ఫైనల్లీ ఈ స్కిట్ ఎవరి కోసం అయితే మనం చేసాము ఆర్కే ఎలా అనిపించింది చాలా బాగుంది అద్భుతంగా ఉంది సో ఈ రోజు ఇది చూసి ఎవరికైనా బేబీ సినిమా చూడాలంటే మరి ఈ ఆదివారం బేబీ మూవీ మన ఈటీవీలో రాబోతుంది ఫస్ట్ టైం ప్రీమియర్ అవ్వబోతుంది అందరూ మిస్ అవ్వకుండా ఈ కల్ట్ బొమ్మను చూసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇంత బాగా ఎంటర్టైన్ చేసినందుకు బేబీ థ్యాంక్ యూ స్వామి రారాలో ఇప్పుడు ఒక వ్యక్తి రాబోతున్నారు ఇక్కడికి మీ గొడవ తేల్చబోతున్నారు మరి ఇంకెందుకు లేటు చూడడానికి కొంచెం బిత్తిరిగా ఉంటాడు కానీ టాలెంట్ మాత్రం పక్కగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వచ్చేస్తున్నారు బిత్తిరి సత్తే ఉంది ఉంది సమస్య ఉంది సమస్య ఉందా స్వామి చెప్పండి స్వామి కళ్ళ ముంగట్నే ఉంది అన్న నువ్వేనా ఇల్లనా స్వామి సమస్య నేనా నువ్వేనా సమస్య నేనెలా అవుతాను స్వామి సమస్య నువ్వే స్వామి నీకు నాకు పరిచయం ఎన్నేళ్ళు స్వామి అంటే ఒక 15 సంవత్సరాలు అయిందనుకో స్వామి నువ్వు నాకు ఫ్రస్ట్రేషన్ ఎన్నిసార్లు పంచుకున్నావు నాతో పంచుకొని ఉంటాను చాలా సార్లు మరి అన్ని పంచుకున్నాడు క్యారెక్టర్ క్యారెక్టర్ పంచుకోలేమైంది నాతో
మనం పర్సనల్ గా క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య వచ్చింది స్వామి, కొంచెం మీ దివ్య దృష్టితోటి ఆ సమస్యకి కొంచెం పరిష్కారం వెతికి పెట్టండి. విభుద్ధిస్కో కర్తబాద్ గణేష, పాలపూర్ గణేష, కాణిపాకం గణేష, చూడు పైకి చూడు. చూస్తున్నా స్వామి, పైకి చూడు. కనపడ్డా కళ్ళలో పడింది స్వామి, కళ్ళు మండుతున్నాయి. మరి నువ్వు క్యారెక్టర్ ఇవ్వకపోతే నా కడుపు మండింది, కడుపు మండింది. నేనెంత బాధపడాలి? ఆ సమస్యను తర్వాత మనం పరిశీలించుకుందాం కానీ ఈ సమస్య దయచేసి కొంచెం చూడండి. పోనీ స్వామి, అట్లనే పోని, పో. ఒకసారి ఇస్తావు కదా? ఇస్తా స్వామి. అర్హతలు ఉందో లేదో చెప్తాను, కూర్చో. ఓకే, సమస్య తేల్చేలేరు ఈరోజు. మీరు గ్లాస్ సెట్ తీసుకురా, మంచి నీళ్ళు ఉండాలి. స్వామి ఏమైంది? తేలింది. తేల్చేసిన కదా, తేల్చేసిన కదా. ఏంటి కామెడీయా స్వామి? నాది ఒక చిన్న సమస్య స్వామి. ఈ రెండు ఉంచుకోను, ఈ రెండు ఉంచుకోను స్వామి. ఈ రెండు ఉంచుకోరా. నాకు శానాల నుంచి పెళ్లి అయితలేదు స్వామి. పూలు పనులు, ఎంగేజ్మెంట్, ఫంక్షన్ హాల్. ఏంటి స్వామి, మీరే జోకేసి మీరే నవ్వేసుకుంటున్నారు. నీకు పండ్ల మీద ఉన్న సోకు పూల మీద లేదురా? నీకు ఆ పండ్ల మీద సోకు తీసేసి పూల మీద పెట్టు. పూలు పండ్లు అయితే పో. కనిపెట్టాలి కదా, ఇక్కడ పూజ చేసి అర్హత ఎవరికుందో కనిపెట్టాలి. ఒకరొకరు రావాలి. వర్ష, నువ్వురా. ఓ వర్ష, మాది విజయవాడ స్వామి. వెళ్ళిపో, వెళ్ళిపో. పట్ట సెట్ షాట్. విజయవాడ అంటే కృష్ణ, కృష్ణ అంటే ఒట్టిగానే గుర్తుకు రాదు. కృష్ణలు ఎవరు? త్రిష, త్రిష అంటే ఒక్కతే ఉన్నదా అన్న. రవితేజ కూడా ఉన్నాడు. రవితేజ వచ్చి ఊకనే ఊకుంటాడా? ఆయన కూడా కృష్ణలో వారేది నీళ్ళు కాదు, నెత్తురు అన్నాడు, నెత్తురు అన్నాడు. ఒట్టిగానే అన్నాడా? ఓ ఊపుకుంటా తిరగకు లూజ్ అయిపోతుంది అన్నాడు. అంతటితో ఆగకుండా ఆయన పాడిండు, ఆడిండు. ఎట్లా వాడిండు? ఒక్క తీర్న వాడిండు ఆయన. అదర కొట్టు 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 బెదర కొట్టు బిడియాన్నే బిడియాన్నే. ఎవర్రా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఈ మాత్రం చాలునా, ఇంకా కొంచెం పెంచనా, ఈ మాత్రం చాలునా అని అన్నాడు. విజయవాడ అంటే వట్టిది కాదు, ఎంతమంది ఉన్నారు కృష్ణలా. స్వామి, ఇది సినిమా అనుకుంటా కదా. నాకు వచ్చిందే చెప్తా నేను, నీకు నచ్చింది చెప్ప, నాకు ఇంతే వచ్చు. మీరు చెప్తే చెప్పారు కానీ చెప్తున్నా మీదకి వచ్చేస్తున్నారు స్వామి. అందుకే అడిగిన కదా, ఈ మాత్రం చాలు నాన్న. స్వామి, మాది వైజాగ్, ఒకసారి నా కోసం. వైజాగ్ ఒత్తి పట్టి ఇసుకల కోతే ఇసుక వైజాగ్ బీచ్ లో ఎంత తమాష ఉంటుందిరా. ఆడొచ్చు, పాడొచ్చు, తినొచ్చు, తినొచ్చు. బీచ్ లా తీరొక్కడి తిమింగలంతో పాటు బొచ్చలు, రౌటలు, ఎన్ని చేపలు, చేపల పేర్లు, రొట్ల పేర్లు చెప్పతారవు కాదురా. అవిటి నొట్టుకు నేను ఆరా సన్నగా మంట మీద కాల్చుకొని మసాలా వేసుకొని, మసాలా అనగానే ఎవరు గుర్తొచ్చారా? వెంకటేష్ బాబు రాంపోతి నేని. వైజాగ్ అంటే ఒట్టిది కాదురా, మల్టీస్టార్ రా, అది నీకు అర్హత లేదురా. ఓకే, నెక్స్ట్ హైదరాబాద్ రోహిణి. నేను ఒక్కరొక్కరిని రమ్మంటే ఇద్దరు ఒకటే పారు వస్తారేమ్రా. చూడకుండా ఎలా చెప్పారు స్వామి? సప్పుడు చాలమ్మా, ఎన్ని సప్పుళ్ళు చూడలేదు. చెప్పండి స్వామి, నేను పూజ చేయడానికి పనికొస్తానా? ఇక్కడ దాకా వచ్చినామంటే పనికి వచ్చినట్టే. ఒట్టిగానే కాదు, యా ఊరు మనది హైదరాబాద్. ఆనల్లా కొట్టుకోపోలేదా ఇంకున్నావా నువ్వు? కొట్టుకుపోయే పర్సనాలిటీయా స్వామి ఇది? నీకేమొచ్చు, వినాయకుని పాట ఒక్కటి వాడు, పూజ చేయడానికి వస్తారని నేను చెప్తా. జై జై గణేష, జై కొడతా గణేష, జై మలిబ్బు బొజ్జ గణేష. నేను చెప్పేది నువ్వు శ్లోకాలు వాడాలి, నేను సినిమా పాటలు వాడాలి. నాకు అయ్యేవచ్చు. పూజకు పనికి రావు, నీకు అర్హత లేదు, లేవు, స్టేజ్ దిగబడిపోయింది, లేవు.
నేను పైకి లేవాలంటే నన్ను ఎవరో ఒకరు ఆ వినాయకులు లేచే క్రేన్లు ఉన్నాయి లేవట్రు. ఓకే స్వామి. అన్నపూర్ణమ్మ రూమ్ లో బాధపడుతుంది. అమ్మ ఏడుచుకుంటా కూర్చున్నది, పోయి అడిగిన ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ అన్నది. అనగానే నీ పెన్నెల వాళ్ళ అమ్మగారి ఇంటికి పోయింది అన్నది. అప్పుడు నేను ఒక ఆయన దగ్గరకు, అమ్మ నీ దగ్గర పైసలు ఉన్నాయంటే లేవురా అన్నది. బయటకు 500 రూపాయలు అప్పు చేసిన, 500 రూపాయలు అప్పు చేసి కిలకారం పొడిగొన్నా, అద్దకీల ఈ జేబులో వసుకున్నా నా పెళ్ళానికి 3 అన్నదమ్ములు. ఇక పోయినా గేటు కట్టుకొత్తంగానే నా మరదలు వచ్చి గేటు కాడి ఇలా పడ్డది. బాయ్ బేబీ అనగానే మీద జడుచుకున్నది, కింద దడుచుకున్నది. ఇక కూర్చోనికి బావకు మర్యాద జనిక సాపలు లేవు, అప్పట్లో ఇనుప కుర్చీలు ఉన్నాయి. ఇక బాగినుండమ్మా, నా బామ్మరిది గడ్డపార కాదు, గొడ్డలు అందుకొని వచ్చిండు. నేను కుట్టిన అత్యారులు పక్కకు లేవు, పక్కకున్నది ఏముంది, ఇనుప కురిసి ఒకటి ఉన్నది తీసుకొని మడత పెట్టి మెడల్ వెనకకి తిరిగిపోయింది. ఇదిగో కరీంనగర్ అమ్మాయి వస్తుంది. కరీంనగర్ పో. మా కరీంనగర్ వాళ్ళు పూజ చేస్తారా లేదా? ఫస్ట్ పూజ ఎట్లా చేస్తావు చెప్పు వినాయకునికి. నన్ను అడుగుడు ఏంది నువ్వు? అగరబత్తి వెలిగించి కర్పూరం ఊదుబత్తిలు ముట్టించి ప్రసాదం పెట్టి కండ్లకు అద్దుకొని తినుడు, ఇది పూజనా? వినాయకునికి ఎన్ని పేర్లు ఉన్నాయో చెప్పు. విఘ్నేశ్వరుడు, గణపతి, వివి వినాయక్, వివి వినాయక్. నీకు అర్హత లేదు పో. అరే ఇంకెవరైనా ఉన్నారా? ఏ స్వామి, నువ్వు నిజమైన స్వామినా అన్నావు, గాడిదలాగా నిజమైన స్వామి అని. నువ్వు కంచెర గాడిదల కట్లు వినొస్తుంది. వచ్చిన దగ్గర నుంచి సినిమా స్టోరీలు రీల్స్ చెప్తున్నావు, నువ్వు రియల్ స్వామివా లేకపోతే రీల్ స్వామివా? వచ్చిన దగ్గర నుంచి కాదు, ఇంత దగ్గర నుంచి తుప్పిర్లు పడతాయి, దూరం జరుగు. మేమేం రియల్ స్వామిని తీసుకురమ్మని రియల్ స్వామిని తీసుకొచ్చారు? మనం ఎవరు అడిగినా ఆయన సరిగ్గా సమాధానం చెప్పాడు. కానీ నరేష్ గారు మీరే అడగండి స్వామి వారిని ఎవరు తొలి పూజ చేయాలనేది. స్వామి విత్రశక్తి స్వామి. స్వామి నరేష్ స్వామి, మీరు అసలు ఈ పూజకి ఎవరు అర్హులు అని మీరు చెప్పాలి మాకు. పాలమ్మిన పూలమ్మిన కష్టపడ్డా, సండి లేదు మండి లేదు, సక్సెస్ అయినా, బోర్వెల్ లేచినా, చిట్టు పండు నడిపించిన, పెద్ద పెద్దలతో కూర్చున్న శనార్థులు, అలా కాదు స్వామి, మీరేదో ఒకటి తేల్చి చెప్పాలి. ఏ ప్రాంతం వాళ్ళు చేయాలి చెప్పండి ఫస్ట్ పూజ. ఆ పూజ చేయాలంటే కొంచెం టైం కావాలి, గడ కూర్చొని బట్టలు మార్చుకొని మఫ్టీలు ఉండి చూడాలి, నాకు ఇంకా టైం కావాలి, కూర్చొని చూస్తా. అలాగే స్వామి. ఓకే, మరి స్వామి రారాలో ఈ రోజు ఆది కోసం చాలా స్పెషల్ ఎంట్రీ ఇచ్చిన చాందినిని మరొకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. వెల్కమ్ చాందిని. ఎస్ చాందిని, ఎలా అనిపించింది ఇక్కడికి రావడం? నేను ఏదో స్టాటస్ కోసం వస్తే ఫుల్ మీల్ పెట్టి నన్ను పంపించినట్టు అనిపిస్తుంది. ఫ్రమ్ ద కామెడీ స్కిట్ నుంచి డాన్స్ నుంచి ఐ ఆమ్ స్టన్డ్. వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి టు యు అండ్ యువర్ ఫ్యామిలీ. థాంక్ యూ. ఓకే, మరి స్వామి రారాలో పూజ సంగతి కాసేపు పక్కన పెట్టేస్తే ఇప్పుడు మీ అందరినీ నవ్వించడానికి ఒక అద్భుతమైన స్కిట్ తో మా కమీడియన్స్ సిద్ధంగా ఉన్నారు. అండ్ ముఖ్యంగా నరేష్ గారు అండ్ పవిత్ర గారు, దిస్ స్కిట్ ఇస్ డెడికేటెడ్ టు బోత్ ఆఫ్ యూ. ఓకే, సో లెట్స్ వెల్కమ్ దెం. నమస్తే సార్, మీరేనా ఫేమస్ డైరెక్టర్? ఎస్. మీ పేరేంటండి? రాత్రికి రా. ఇంతకీ దరిద్రపు కొట్టు పేరేంటో? యాక్చువల్గా నేను డైరెక్టర్ అవుతాను, కొంచెం ఇన్స్పిరేషన్ కోసం రాజమౌళి నుంచి రా, త్రివిక్ నుంచి త్రి, అండ్ నెక్స్ట్ కృష్ణ నుంచి క్రీ, రాఘవేంద్రలో రా, మొత్తం కలిపి రాత్రికి రా అని పెట్టా.
ఓకే ఇంతకీ ఏం చేస్తుంటారండి మీరు? నేను ఇంతకు ముందు డైరెక్టర్ కాకముందు పెద్ద రైటర్ నండి. ఏం రాశారు? ఒక మంచి బుక్ రాసా. పేరేంటి? మంచి బుక్. మంచి బుక్. మీరు కూర్చోండి, మా హీరో గారు వస్తున్నారు. నరేష్ గారు కొంచెం మీకోసం వెయిట్ చేసి కొంచెం త్వరగా రండి సార్. సార్ ఏం డాన్స్ సార్, ఏం గ్రేస్ సార్, అసలు ఇదేం చూసావయ్యా అప్పట్లో ప్రభుదేవా, ఆహా ఏం డాన్స్ సార్ అని ఎత్తగ పొగిడేవాడు. నరేష్ గారు ఇది మీరే. టూ మచ్ టూ మచ్. సార్ ఏం ఫేమస్ సార్ అప్పుడు చిత్రం బలార విచిత్రం, ఆ నాలుగు స్తంభాలు అంటే పిచ్చి సార్. ఏం సినిమాలు సార్ అవి? అర్థం కదే, అర్థం కదే, అర్థమయ్యాయి కాబట్టి ఏం సినిమా అన్నాను సార్. నీ స్కిట్లు చూస్తున్నాబా అదిరిపోతాయి. థ్యాంక్ యూ సార్. అదిరిపోతాయి. థ్యాంక్ యూ సార్. అదిరిపోతాయి. ఎన్ని సెన్సార్లు చెప్తున్నారు? నువ్వు పొగిడినప్పుడు నేను డబ్బులు ఇచ్చా, నేను పొగిడినప్పుడు నువ్వు కూడా ఇవ్వాలి కదరా. సరే సరే రే, నువ్వు ఏమన్నా రాస్తావా? అసలు ఏం మాడతా సార్, నేను మంచి రైటర్ ని సార్. అవునా సార్? విషయం ఏంటి సార్, ఇప్పుడు శోభన సీన్ సార్, మంచి కాస్ట్యూమ్ వేసుకోనండి. శోభనకి కాస్ట్యూమ్ ఎందుకయ్యా, కాస్ట్యూమ్ ఎందుకయ్యా? మన హీరోని వచ్చేస్తుంది. మేడం చిన్న క్లారిటీ, ఇది మీరు కాదు. మళ్ళీ మీరు అనుకుని ఫీల్ అవుతారేమో, మీ ఎంట్రీ తర్వాత అందుకని చెప్పేస్తున్నా ముందే. ఎక్స్క్యూజ్ మీ సార్. వాచ్. హీరోయిన్ సార్. ఏంటి గొరిగిల్లా, ఇలాగున్నా ఇలాగున్నా. ఎక్స్క్యూజ్ మీ సార్. నరేష్ గారు. నరేష్, పెద్ద నరేష్, పెద్ద నరేష్. నరేష్ గారు, నేను హీరోయిన్ ని, ముంబై నుంచి వచ్చాను. ముంబై చెక్నీ, ముంబై చెక్నీ అమ్ముకునే దానిలో ఉన్నావు నువ్వు, ముంబై హీరోయినే. డైరెక్టర్ గారు చెప్పరేంటి, నన్ను మొన్న కాంప్లెక్స్ ఓపెనింగ్ కూడా పిలిచారు. అవును సార్, మొన్న కాంప్లెక్స్ ఓపెనింగ్ వెళ్ళింది. సులభ కాంప్లెక్స్ అనుకుంటాడు. పేరేంటి? రోహిణి. ఆ పేరు మార్చుకో. వై? నాలుగు స్తంభాల ఆటలో సినిమాలో రోహిణి గారిది ఒక స్తంభం అలాంటిది, ఆ పేరు పెట్టుకున్నావు నువ్వు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈవీవీ గారు ఉండుంటే నన్ను ఒక హీరోయిన్ గా తీసుకునేవారు. నేను ఈవీవీ గారు ఎందుకు అడుగుతారా, ఈవీవీ గారు ఎందుకు అడుగుతారా? డైరెక్టర్ గారు నేను హర్ట్ అయ్యాను. మీరు కెరీర్ లో వచ్చి ఓదార్స్తాను, వచ్చి ఓదార్స్తాను. ఎలాగో వచ్చారు కదా సార్, జస్ట్ చిన్న సోమ నిమిషం నా కోసం ట్రై చేయండి ఒకసారి. జంప్ చేసి మంచి ఫీల్ వస్తుంది. మీరు ముంబై ఫ్లైట్ నీళ్ళకి మీద హట్ అయ్యానండి. మా ఇంటి లొకేషన్ పెడతానని చెప్తాను మీరు, మా ఇంటి లొకేషన్ పెడతానని చెప్తాను మీరు. నాకు టూ మినిట్స్ టైం ఇవ్వండి సార్, ఈ టైంలో చిరాకు పడుతున్నారంటే అతను మూడ్ చేంజ్ చేసే హీరోయిన్ ఒకలే ఉన్నారు. ఆవిడ వస్తే ఆవిడ మాట వింటారు, చాలా ఇష్టమైన హీరోయిన్. ఎవరు తెలుసు కదా? పవిత్ర గారు. పవిత్ర గారు వస్తున్నారు ఇప్పుడు. సిక్కు ఒళ్ళంతా ఒకటి సిక్కు.
థాంక్యూ మేడం వచ్చినందుకు. సార్ ఇప్పుడు సీన్ ఏలే సార్, చిన్న లవ్ సీన్ సార్, మేడం మీరు ప్రపోజ్ చేయాలి. రెడీ సార్, సార్ యాక్షన్ చెప్పేసుకోండి మీరే. ఓకే ఓకే యాక్షన్. ఐ లవ్ యు. పుట్టనే ప్రేమ పడగొట్టనే ప్రేమ, ఏం చేసావో ఏ మొగదమ్మా, ఇంతలో ప్రేమ అంతలో కోమా, అతలా కుతలం అవుతున్నానమ్మా. సూపర్ సార్, లవ్ సీన్ ఒక్క ప్రపోజల్ తో మొత్తం సినిమా నడిసేస్తే సార్. సార్ ఇప్పుడు చిన్న సెంటిమెంట్స్ ఏను పవిత్రగా రేడుస్తారండి, మీరు ఓదార్చాలంతే. యాక్షన్. పవిత్ర కళ్ళలో నీళ్లు చూస్తే నా గుండెలో రగ్గి పర్వతం కాలిపోతుంది. పవిత్ర వద్దురా. కట్ చెప్పినా కంటిన్యూ చేస్తారండి సార్, ఎంత ప్రేమ ఉంటే మాత్రం. ఓకే ఓకే అబ్బా. కరెంట్ పోయినట్టుంది. నరేష్ గారు ఒకసారి మీరు నవ్వండి. నిన్న నవ్వుతే కరెంట్ రావడం ఏంటండి? మీ నవ్వుతే నా జీవితంలో వెలుగొచ్చింది. ఈ సెట్ లో కరెంట్ తెప్పలేదా? ఏమే సార్, నీళ్ళు కట్ అయిపోయింది. ఎక్కడ పెట్టారు ఎక్కడ పెట్టారు? ఒకటి మంట ఏమండి, ఒక్కసారి మీరు మీ చూపులతో చూడరా? ఎందుకు? మీ చూపులతో నా గుండెకి తగిలిన గాయాన్ని మార్చేశారు మీరు. ఇది మార్చరాలి మీరు చెప్పండి. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే. పవిత్ర గారు మీరు లైఫ్ లో ఏం సాధించారండి? నరేష్ గారిని. అదేంటి? అదే తనే చెప్తుంది. మర్చిపో చెప్పండి, గుర్తిస్తాను. ప్రపంచంలో ఎవరెస్ట్ శిఖరం అందుకోవడం గొప్ప కాదండి, అంతకంటే గొప్పగా నన్ను అందుకోవడం గ్రేట్ అని చెప్తుంది. నిజంగా పవిత్ర నరేష్ గారు అడుగు వచ్చారు, మిద్ర అడికి వెళ్తే మీద మాడతారు. ఓకే ఓకే కమ్ ఆన్ లెట్స్ గో. నరేష్ గారు సినిమా సూపర్ హిట్. నా పాపం చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నరేష్ గారు నరేష్ గారు చూడలేకపోతున్నారు. ఏంటి చ క్యూట్ ఫ్యామిలీ పిక్చర్ లాగా అనిపిస్తుంది మీ నలుగురిని చూస్తుంటే. సో నరేష్ గారు, పవిత్ర గారు, ఈ స్కిట్ స్పెషలీ డెడికేటెడ్ టు యూ ఓన్లీ ఆన్ అ ఫన్ బేసిస్. మీరు దయచేసి స్టేజ్ మీదకి వచ్చి మీకు ఎలా అనిపించింది మాతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకున్నాం. లెట్స్ వెల్కమ్ నరేష్ గారు అండ్ పవిత్ర గారు. నరేష్ గారు ఎలా అనిపించింది క్యూట్ స్కిట్ మీకు? ప్రపంచంలో కొన్ని కోట్ల లవ్ స్టోరీస్ ఉంటాయి, కానీ ఒక సినిమా వాళ్ళకే లవ్ స్టోరీ సెలబ్రేటెడ్, కానీ ఇలా సెలబ్రేట్ చేస్తారని కూడా. లవ్ ఇస్ బ్యూటిఫుల్, లవ్ ఇస్ నాట్ బ్లైండ్. కాకపోతే పవిత్ర కొంచెం పొడుగైనా నేను కొంచెం పొట్టైనా ఇలాగే ఉండేవాళ్ళం. ఎనీవే వండర్ఫుల్ రా ప్రసాద్, సూపర్ సూపర్ సూపర్. అయ్యో ముంబై హీరోయిన్ మర్చిపోయారు. మేమిద్దరం చాలా రోజులు అయింది టీవీలోకి వచ్చి, అంటే షోలో కూర్చుని, అండ్ రావడం స్వామి రారా అనే టైటిల్ తో. సో ఈ రోజున మేమిద్దరం జంటగా కనిపించడం, మీ అందరితో కనిపించడం నిజంగా మహర్భాగ్యం అండి. పేరు పేరున అందరు కూడా, ఇట్ వాస్ ఫెస్టివల్ అంతా ఇక్కడే ఉంది. రియల్లీ లక్కీ టు బీ విత్ ఆల్ ఆఫ్ యూ అండ్ విత్ యూ చంద్రముఖి అండ్ ఆల్ ఆఫ్ యూ. శ్రీముఖి చంద్రముఖి అన్నానా? శ్రీముఖి చాలా లవ్లీ 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 ఆసమ్ షో. నిజంగా సెలబ్రేట్ చేసేది ఇవాళ మనమే.
ఓకే సో మీకు ఎలా అనిపించింది పవిత్ర గారు? బట్ ఇట్ వాస్ వెరీ క్యూట్ అండ్ ఐ డోంట్ నో కొంచెం ఎమోషనల్ అయిపోయాను. ఇట్ వాస్ వెరీ 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 హార్ట్ టచింగ్. ఇట్ వాస్ అ వండర్ఫుల్ మూమెంట్. అంటే జనాలు కూడా వాళ్ళలో మమ్మల్ని చూసుకుని అవుతారు. సో ఎనీవే ఇట్స్ వన్ వే సెలబ్రేటింగ్ అవర్ లవ్. సచ్ ఎ ప్యూర్ లవ్ స్టోరీ. నిజంగా మీ ఇద్దరిది ఎవరి దృష్టి తగలకూడదని కోరుకుంటూ మీ లవ్ స్టోరీకి సంబంధించి కొన్ని పిక్చర్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ పిక్చర్స్ ఉన్నాయి మా దగ్గర. వి వాంట్ టు సీ దోస్ పిక్చర్స్. ఒకనులను తాకే ఒకల చూపే నిన్నిలా. Is that in a caravan? Yes. ఏంటంటే నాకు ఫుడ్ అంటే బాగా ఇష్టం. మా అమ్మ ఇలా ఉండేది, కృష్ణ గారికి కూడా ఇలా ఉండేది. తను షూటింగ్ లో ఉంటే క్యారవన్ లో ఉంటుంది. వరల్డ్ వైడ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మొబైల్ కిచెన్ వచ్చేస్తుంది. సో ఈవినింగ్ టైం తన వండిన ఫుడ్డే నాకు. ఎందుకు చేస్తారు? ఇఫ్ దేర్ ఇస్ నో ఫుడ్ హి విల్ స్టార్ట్ క్రైయింగ్. అవునా? నేను ఏడిస్తే మళ్ళీ తను ఏడుస్తుంది. Okay, basically we are celebrating Pavitra Garu and Naresh Garu love ikkada. So thank you so much for the beautiful squid, Ram Prasad. Thank you, Divana. Thank you, Naresh. Elli koorchavalsinduga korukunnam. It's time to celebrate because ikkada manaki kanipistunna Naresh Garu okati kaadu rendu kaadu industry ki vachi ee roju tho 50 samvatsaralu finish chesukunnaru. మీ సినిమాల ద్వారా మమ్మల్ని నవ్వించారు, ఏడిపించారు, ఎంటర్టైన్ చేశారు. యు హావ్ డెడికేటెడ్ యువర్ ఎంటైర్ లైఫ్ ఇన్ ఎంటర్టైనింగ్ పీపుల్. ఎన్నో క్యారెక్టర్స్, ఎన్నో పాత్రలు, అసలు మీ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిన వ్యక్తులు కూడా ఎంతో మంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వి ఆర్ సెలబ్రేటింగ్ గోల్డెన్ జూబ్లీ ఆఫ్ నరేష్ గారు. Once again, congratulations. Mem adrushtam chesukunnam that you are a part of the industry and wishing you a happy golden jubilee and maa tarpu nunchi oka chinna satkaram. Ide kada, ide kada, ee kada, mudimpule idai sada sagara. Ide kada, ide kada, ee kada, mudimpule idai sada sagara. Ni kanti reppalanchuna manassu nindi pongina o neeti binduve kada. నువ్వు వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయు ఉందిగా. ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పద మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ది వన్ అండ్ ఓన్లీ నరేష్ గారు ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుకున్నాం. హీస్ గెటింగ్ క్వైట్ ఎమోషనల్. నాకు నాకే నమ్మకం కలగట్లేదు. 50 years have passed. నాకు ఊహ తెలిసి కళ్ళు తెరిచినప్పుడు అమ్మ, కృష్ణ గారు మేకప్ రూమ్ లో మేకప్ వేసుకోవడం, పొద్దున్నే తిరుపతి నుంచి ఒక 10 బస్సులు గుళ్ళు రావడం, అప్పట్లో యాత్ర ఉండేది మద్రాస్కి, వీళ్ళతో పాటు చేతులు ఊపడం, వాళ్ళకి చేతులు ఊపి షూటింగ్ పంపించడం, మళ్ళీ షూటింగ్ కోసం ఎదురు చూడడం, కలిసి సినిమాలు చూడడం, ఇంతే. నేను రోడ్లో టైర్ కొడుతూ పోతుంటే డైరెక్టర్ లక్ష్మీదేప్ప గారు 12 కాపురంలో యాక్ట్ చేస్తావా అని అడిగారు. మా అమ్మకి చెప్పకండి, మా అమ్మ ఊళ్ళో లేదు, అంత లోపల నా షూటింగ్ చేసేయండి అన్న. సో 12 కాపురాలు మొదలైంది. జయసుధ నేను అంతరం ఒకేసారి స్టార్ట్ చేసాము. ఐ వాస్ 9 ఇయర్స్ ఓల్డ్. ఇక జీవితంలో నేను యాక్టర్ అవ్వాలి అనుకున్నా. ఐ వాజ్ ద ఫస్ట్ టీనేజ్ హీరో. 4 స్తంభాలు అట ఒక కల్ట్ ఫిల్మ్, సూపర్ డూపర్ హిట్ అవ్వడం, మోటార్ బైక్ జంప్ చేసినటువంటి ఫస్ట్ హీరో. అక్కడి నుంచి ఇంకెళ్తా ఉంది. ఐ డోంట్ వాంట్ నేమ్ ఆల్ దట్. ఒక్కొక్క ఫేస్ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్, చిత్రం భడారి విచిత్రం, జంబల్ గటి పంబ,
తర్వాత ఒక పోలీస్ భార్య బ్రేక్, నాకు నేనంతర తీసుకున్న బ్రేక్. పొలిటికల్ జర్నీ, సోషల్ సర్వీస్, రకరకాల ఒడిదుడుకులు, పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్. ఐ వాజ్ నాట్ హ్యాపీ విత్ వాట్ ఐ వాజ్ డూయింగ్. బట్ యాక్టర్ లైట్ ముందు వచ్చినప్పుడు ఏది గుర్తుండదు. మన పర్పస్కి దేవుడు ఎంతో మంది కలుపుతాడు, మంచి ప్రాజెక్ట్స్ ఇస్తాడు. దాన్ని నిలబెట్టుకోవడం మన చేతుల్లో ఉంది, అది నేను చెప్తున్నా. ఇది నా ఫిల్మ్ జర్నీ. 50 ఇయర్స్ అయిపోయింది, బట్ ఇంకో 50 ఇయర్స్ నా ముందు కనబడుతుంది. షీ కేమ్ ఇస్ అ బిగ్ స్ట్రెంగ్త్ టు మీ. అనుకోకుండా హ్యాపీ వెడ్డింగ్లో కలపడం ఫిల్మ్లో, అక్కడి నుంచి సమ్మోహనం, అక్కడి నుంచి మా జర్నీ. ఒక పక్క నుంచి తన నా అదృష్టం కూడా. 6 ఇయర్స్ నా కెరియర్ టాప్ చూశాను. ఇవన్నీ కూడా ఎందుకు కలుస్తారో కలుస్తారు, దేవుడు కలుస్తాడు. మన నా గొప్పతనం దీంట్లో 10% ఉంటే 90% నా దర్శకులు, నిర్మాతలు, ఎంతోమంది గొప్ప గొప్పటారు. అసలు ఎస్వి రంగారావు గారితో కలిసి నా జీవితం స్టార్ట్ అవడం ఉందే, అంతకంటే ఒక అవార్డు ఉంటుందా? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు స్వర్గీయులు, ఆయన కంఠంతో నా యొక్క ఫస్ట్ సినిమా రావడం అనేది అంతకంటే అదృష్టం ఉంటుందా? ఎంతమంది నేను అనుకోలేదు. నేను ఒక 10 ఏళ్ళు ఉంటానని మా అమ్మకు ఉండాలని కోరుకుంది. 50 ఏళ్ళు నిండాయి, కానీ ఈ 50 ఏట దేవుడు ఎన్ని సక్సెసెస్ ఇచ్చాడంటే, మళ్ళీ పెళ్లి కానీ, ఇంటింటి రామాయణం కానీ, సామజవరగమన కానీ, యూ టేక్ ఇట్ కంటిన్యూస్లీ. ఇవన్నీ కూడా ఎంతో మంది క్రియేషన్ అండి. మనం దేవుడిని ఒక రూపాన్ని ఎందుకు పెడతామంటే ఆ దేవుడిని తలుసుకుంటాం, ఆ రూపాన్ని తలుసుకుని బలం తెచ్చుకుంటాం. నేను సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయినప్పుడు చాలా కన్ఫ్యూషన్లో ఉన్నాను, ఇండస్ట్రీ కూడా కన్ఫ్యూషన్లో ఉంది. ఈయన హీరోనా, క్యారెక్టర్ యాక్టరా? ఐ సెడ్ ఐఎమ్ ఎన్ యాక్టర్. ఇవాళ జరిగినటువంటి సత్కారం, ఇంతమంది కళాకారులతో, ఇంతమంది ఇంత బ్యూటిఫుల్ సెట్లో తను పక్కన ఉండగా, నా దేవుడు ఆయన ఫోటోని, ఈ ఫోటో నా లైఫ్లో నా హాల్లో పెట్టుకుంటాను. ఈ ఫోటోలో చాలా మటుకు మహేష్ లాగా ఉంటాడు, ఆయన చాలా ఇష్టమైన ఫోటో నాకు. మహేష్ కూడా చెప్తుంటాను ఎప్పుడు నేను, దిస్ ఐ లవ్ దిస్ ఫోటోగ్రాఫీ. ఈ యొక్క సన్మాన పత్రం, ఇంతకంటే సన్మాన పత్రం నాకు అక్కర్లేదు. ఈ టీవీ అది నా కాంపౌండ్ అని చెప్తుంటాను ఇప్పుడు నా గర్వంగా. అక్కడే శ్రీవారికి ప్రేమ లేక అక్కడితో స్టార్ట్ అయింది ఆ బ్యానర్, నాకు అది బిగ్గెస్ట్ హిట్. ఇవన్నీ కలిసి ఇక్కడ ఈ వేదిక పైన రావడం అనేది మీ అందరికి కూడా మరొక్కసారి థ్యాంక్ యూ వెరీ మచ్. సో మచ్ ఐ లవ్ టు ఆల్ ఆఫ్ యూ, అండ్ సో మచ్ లవ్ టు ప్రేక్షకులు, ఈటీవీ ప్రేక్షకులు అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ గురించి మాట్లాడే స్థాయి కూడా లేదు, మీ సినిమాలు చూసుకుంటూ పెరిగాను సార్. అంటే రీసెంట్ గా డైరెక్టర్ అయ్యాను, అదే డైరెక్టర్ నాకేమనిపిస్తుంది అంటే సార్, నరేష్ గారు ఒక్కరే ఒక 10 ఆప్షన్లు ఇస్తారు డైరెక్టర్ కి. సామజవరగమన లాంటి సినిమాలో అద్భుతమైన కామెడీ పండించగలుగుతారు, ఒక సమ్మోహనం లాంటి సినిమాలో చిన్న ఒక రొమాంటిక్ యాంగిల్ చూపించగలుగుతారు, ఒక రంగస్థలం లాంటి సినిమాలో అద్భుతమైన ఎమోషన్ పండించగలుగుతారు, ఒక సొగసు చూడతర్మ లాంటి సినిమాలో ఒక చిన్న సైకిక్, అంటే ఒకటే యాక్టర్ లో ఇన్ని వేరియేషన్స్ కంప్లీట్ 100% డైరెక్టర్ గా తీసుకునే ఆప్షన్స్ అన్ని మీద ఉన్నాయి సార్. నవరసాలు అన్ని పర్ఫెక్ట్ గా పండించే యాక్టర్ సరదుగా ఉంటారు, అందులో మా జనరేషన్ డైరెక్టర్స్ కి మీరు ఒక అద్భుతమైన యాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. సో ఈ గోల్డెన్ జూబ్లీ, ఈ యొక్క సెలబ్రేషన్ ఇంతటితో ఆగదు సార్. మెనీ మోర్ ఇయర్స్ టు గో. వి విష్ యూ బోత్ అ వెరీ హ్యాపీ లైఫ్ టుగెదర్, అ వెరీ హ్యాపీ కెరీర్ ఇన్ మూవీస్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. పవిత్ర గారు, ఇది చాలా ఓవర్వెల్మింగ్ మూమెంట్ నాకు. నేను ఎప్పుడు నరేష్ గారికి చెప్తుంటేనే ఉంటాను ఎప్పుడు, హీఈస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ గ్రేటెస్ట్ యాక్టర్ వీ హ్యావ్ ఇన్ ఇండియా. గాడ్ ఇస్ బీన్ వెరీ కైండ్. నేను కూడా గాడ్కి థ్యాంక్ చెప్తున్నాను, బికాస్ ఐఎమ్ హిస్ లైఫ్ పార్ట్నర్ అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. And this, to enjoy this moment, and ETV is something naaku telugu cinemalu vachindi, ETV serial I started, akkada kuda nenu kannada lo chaala ETV lo work chesanu, ikkada kuda because I was working as ETV telugu start chesinde vaallu nannu oka serial ki teeskochcharu, tarvata adi chusi naaku cinemalu vachine. So the association of ETV has been very long. My personal thanks for honoring Naresh garu for this wonderful journey of his. సార్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. కానీ అప్పటి నుంచి ఒకటే ప్రాబ్లం మీకు తెలుసుగా, ఈ పూజ సంగతి ఏంటో తేలేదు.
మంచిగా సన్మానాలు చేసి ఎమోషనల్ చేసి స్పీచ్లు ఇచ్చి మళ్ళీ ఈ గోల్లోకి నన్ను దించాలనా తల్లి? కాదు అంటే ఎవరు చేయాలి అనే గొడవ. ఒక్క ప్రాంతానికి నేను సపోర్ట్ ఇస్తే నాలుగు ప్రాంతాల్లో నా టికెట్లు తెగవు. చాలా ప్రాంతీయ భేదాలు వచ్చేటువంటి పరిస్థితి తల్లి. అమ్మా ఖచ్చితంగా అద్భుతమైన షో చేశారు, చాలా ఎంజాయ్ చేశాం, చాలా ఆలోచించాం, ఏమి చెప్పలేకపోతున్నాం. మా ప్లేస్ లో ఎవరినన్నా సమర్థుల్ని పంపిస్తాం. థాంక్ యూ నరేష్ గారు. ఓకే మరి స్వామి రారాలో ఇప్పుడు మీ అందరి కోసం ఒక వెరీ స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. అందరూ ఆ అమ్మాయిని ముద్దుగా చిట్టి అని పిలుస్తారు. ఎగ్జాక్ట్లీ, ది టాల్ అండ్ బ్యూటిఫుల్ వచ్చేస్తున్నారు. ఫారియా అబ్దుల్లా, లెట్స్ వెల్కమ్. ekdam 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 nache sare ekdam ekdam jalla killa paade sare ekdam 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 nache sare ekdam ekdam jalla killa paade sare hearty welcome to our chitti party Abdullah Friday. thank you. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడా అందరికి వినాయక చతుర్థి శుభాకాంక్షలు. వాట్ ఆర్ స్టైలిష్ ఎంట్రీ. అసలు అమ్మాయి అయ్యుండి బుల్లెట్ పైన ఇలా ఎంట్రీ ఎలా? ఎలా అంటే జస్ట్ అలా. సో చిట్టి, ఇక్కడ బేసికలీ నిన్ను ఇష్టపడి నువ్వు వస్తున్నావు అని తెలిసి నీ కోసం వెయిట్ చేస్తున్న చాలా మంది అబ్బాయిలు ఉన్నారు. అండ్ ఆల్సో ఇక్కడ ఒక చాలా పెద్ద ప్రాబ్లం ఉందన్నమాట. 6 డిఫరెంట్ ఊర్ల నుంచి అందరూ వచ్చారు. తొలి పూజ అంటే వినాయకునికి తొలి పూజ, ఫస్ట్ పూజ వాళ్ళే చేయాలని కోరుకుంటున్నారు. సో నువ్వు చెప్పు ఎవరు ఫస్ట్ పూజ చేస్తే బాగుంటది అని చెప్పేసి. ఇది ప్రాబ్లం కాదు, అందరు కలిసి చేయొచ్చు కదా. ఇది తెలియక ఇంతసేపటి నుంచి మేము ఈవెంట్ చేస్తుంది. నువ్వు ఇప్పుడే వచ్చావు కాబట్టి ఎక్కువ ఇబ్బంది పెట్టను ఫస్ట్. థాంక్యూ. సో తర్వాత ఇబ్బంది పెడతా. ఓకే, మనం రామ్ప్రసాద్ తో మాట్లాడదాం. రామ్ప్రసాద్, ఫరియా గారు, రామ్ప్రసాద్ గారు, మీరు ఎందుకు చెప్పులు వేసుకోవట్లేదు? హైట్ ఉంటే మాత్రం ఇంట్లో ఉన్నట్లాగా. బేసికలీ ఎవరైనా ఇండస్ట్రీకి వచ్చాక ఎదగాలని అనుకుంటారు. ఆవిడ ఆల్రెడీ ఎదిగి ఇండస్ట్రీకి వచ్చారన్నమాట. మీకు ఇష్టమైన హీరో ప్రభాస్ అన్న? ప్రభాస్ అన్న ఏంటి? మీకు అన్న? మీకు కూడా? మీకు జస్ట్ ఇన్ కేస్ ప్రభాస్ గారు సాక్షాత్తు మీ ముందుకు వచ్చేసారు అని అనుకుందాం. ఓకేనా? మీరు అనుష్క, నేను ప్రభాస్. ఏం జరిగింది దేవసేన? అరే ఎవరు? ఓకే, నేను బిజ్జాల దేవ. ఏం జరిగింది దేవసేన? ఏం జరిగింది దేవసేన? నా కొడుక కదా, కొంచెం టైమింగ్ చూసి చేయాలి కదా. సరే, నేను రాజమౌళి. లైట్ కెమెరా యాక్షన్. ఏం జరిగింది దేవసేన? ఏంలే, నేను గుడికి వెళ్తున్నప్పుడు కొంతమంది ఆగమాగం చేశారు. నువ్వు చేసావా? వాళ్ళు చేశారా? వెన్నర్ కేసాను. టెంపుల్ ఎందుకు వెళ్ళావు? ఇండియా ఇస్ మై కంట్రీ అండ్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ మై. ఒంటి మీద చేస్తే నడకాల్సింది ఏలు కాదు తల. ఏ నీకేమైంది? సారీ, ఫీలింగ్ వచ్చింది. మీకు స్పాంటేనిటీ ఒక స్కిట్ ఇస్తాను, చేయాలండి ఇప్పుడు. సో మీరు ఈ ఊరు ప్రెసిడెంట్, మీరు ఎలాంటి కేసును సాల్వ్ చేస్తారు కదా. మానస్ కమాన్, మనోడు పాపం చేశాడు అందుకే తీసుకొచ్చాం, రండి రా మొత్తం. సో ప్రెసిడెంట్ గారు, నమస్కారం అండి. ప్రెసిడెంట్ గారు, మీరు న్యాయం చేస్తారని మీ దగ్గరకు వచ్చాం. ఈ మానస్ అనేవాడు మా ఊర్లో ఉంటాడు, వీడికి పని పాట లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేలెత్తి మాట్లాడొద్దని చెప్పండి ఆయనకి. మా ఊర్లో అమ్మాయిలు మోసం చేశారు చెప్పండి. వీళ్ళే మోసం చేసేలా ఉన్నారు, నేను వీళ్ళు మోసం చేయడం ఏంటి మాట్లాడుతున్నావు? మీ ముగ్గురితో మోసం చేశాడా? ఎలా ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు? నా క్లారిటీ చెప్పు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత అంటే
ఫస్ట్ ఈ అమ్మాయిని ప్రేమిస్తా అని చెప్పాడు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడు, ఈ అమ్మాయి ముందే చెప్పాడు వదిలేస్తారని, ఈ అమ్మాయి ఊరుకోలేదు. ఒక్కసారి నడుము గిల్లాడు అంతే. చూడండి నడుము ఎక్కడ చూపించు. యు లవర్? లేదు. యు వాంట్ టు మ్యారీ హర్? నో. నో. అవును అవును. అసలు ఇదైతే అసలు ఒప్పుకోను నేను. ఎంగేజ్మెంట్ అప్పుడు సన్నగా ఉన్నా, పెళ్లికి టైం ఉంది కదా అని కొంచెం లావయ్యా, ఈ మాత్రం ఇంకో వదిలేస్తాడా? కొంచెమా. సతి ప్లీజ్ కమ్ నో. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు రీక్రియేట్ వన్ పర్టిక్యులర్ సీన్. మాకు జాతిరత్నాలు అనే సినిమాలో నవీన్ పోలిశెట్టి ఫారీ అబ్దుల్లా మధ్య జరిగిన సీన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రపోజల్ సీన్, అది మీ స్టైల్లో. చిట్టి నీకొకటి చెప్పాలనుకుంటున్నా, ఏమనుకో కదా. నేనేమనుకోను, చెప్పు. చిట్టి నీకు ఒకటే చెప్పాలనుకుంటున్నా. అదేంటి? ఏమనుకో కదా, అప్ప నుంచి నీకోటి చెప్పాలి నీకోటి చెప్పాలి అంటున్నా, ఇంకా కూడా అర్థం కాలేదా? నేను అప్పటి నుంచి షెఫ్ షెఫ్ అంటున్నా. చిట్టి నీ నవ్వంటే ఈ టీవీ ఫట్టాసే, నీ పువ్వులు తెల్ల పువ్వులు కలర్ పువ్వులు చేస్తా, అవిటెక్ సింబాలిక్ తెలుసు కదా నీకు. తెలీదు. అవలావు చెప్పేటప్పుడు ఏ పువ్వులు ఇస్తారు? ఎర్ర పువ్వులే ఇస్తారు. అది నీకు తెల్ల పువ్వులే ఉన్నాయి కదా, ఎవరు లేరు కదా. నువ్వు నాతో వచ్చినావు అనుకో, నీ పేరు ఫర్యాదు చేసి ఫరారు పెట్టుకుంటా. ఓహో, ఫరారు ఎందుకు? ఇద్దరం కలిసి ఫరారు అయిపోతా కదా. అవును, నీకు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ ఇస్తామా, లేచిపోయి పెళ్లి చేసుకున్నది ఇస్తామా? ఇష్టమే, ఒక రేంజ్ లో, ఒక ఫ్యాంటసీ లాగా ఒక స్టోరీ. నీ పెళ్లికి పచ్చటి పంది చేద్దామా, ఫంక్షన్ హాల్ చేద్దామా? ఒక చిన్న రిసెప్షన్, ఒక చిన్న కోర్ట్ మ్యారేజ్. ఓకే, సంతకం నేర్చుకొని వస్తా మరి నేను. పెళ్లి చేసుకుందాం అనుకుంటా? అయితే తప్ప. మరి మీ ఆవిడకి ఏం చెప్తా? ఇన్విటేషన్ ఇస్తా, ఇన్విటేషన్ ఇస్తా. మీరైతే రెడీ అయిపోతున్నారు, మీకు ఓకేనా? యాక్సెంట్ కొంచెం నచ్చిందా? అవును, ఇంప్రెస్ అయిపోయారు. ఫెంటాస్టిక్. మరి ఈ గ్యాప్ లో నీకోసం ఎంతో మంది లవర్స్ అబ్బాయిలు అందరూ వచ్చేస్తున్నారు, అక్కడ ధర్నా చేస్తున్నారు, వెయిటింగ్ చేస్తున్నారు. ఓర్ నాయన ఇంత మందా బాబోయ్. इश्क है पीर पयंबर, अरे इश्क अली दम मस्त कलंदर. इश्क है पीर पयंबर, अरे इश्क अली दम मस्त कलंदर. కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. చాలా చాలా క్రియేటివ్ ఇది. వాడి హైట్ కి వాడు అద్భుతమైన, ఇప్పుడు ఎవ్వరు చేయలేలా కదా. నీకు మ్యాచింగ్ కూడా వేసుకొని వచ్చాడు. లైన్ చూసాక ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేయాలో నాకు తెలియట్లేదు, కానీ ఒకసారి అందరినీ ఒకసారి చూద్దాం. సెక్యూరిటీ ఇలా రండి. అంటే ఏంటి మీరు? అంటే ఇంత పెద్ద సెట్ కే సెక్యూరిటీ ఇస్తున్నాను అంటే పెళ్ళైనాక నీ లైఫ్ లాంగ్ సెక్యూరిటీ. ఇదిగో ఇదిగో, ఎక్కువ రోజెస్ పట్టుకున్నారు కదా, ఇదిగో. దిస్ ఆల్ పీపుల్ దే బిలాంగ్ ఫ్రమ్ ది సెట్ సెట్ డిపార్ట్మెంట్. వాట్ ఇస్ దిస్? అంటే వాళ్ళు సెట్ నే ఇంత అందంగా చూసుకున్నారంటే వాళ్ళని చేసుకున్నాక నీ లైఫ్ సెట్ అయిపోతుంది.
ఎక్కదం నచ్చేసావే ఎక్కదం ఎక్కదం జిల్లా కిల్లా పాడేసావే ఎక్కదం 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 నచ్చేసావే ఎక్కదం ఎక్కదం జిల్లా కిల్లా పాడేసావే ఆ మిస్టర్ భయ్య షట్లని భయ్య పొట్టు ఊగుతున్న భయ్య ఓ మై గాడ్ ఒకసారి ఇలా రాను ఫారియా అబ్దుల్లా 143 ఐ లవ్ యూ ఇదేంటి ఇదేంటి హౌ డిడ్ దిస్ హ్యాపెన్ ఏమైంది మీకు ఐ లైక్ యూ ఒకసారి వెనకకు తిరగండి ఆ ముందే బెటర్ నాకు ఫరియా గారు కావాలండి ఎందుకు కావాలండి ఏం చేసుకుంటారు తీసుకెళ్లిపోతాను తీసుకెళ్లి ఏం చేస్తారు చెట్టి నీకు విషయం చెప్పాలి చెప్పు నువ్వేమనుకోదు మళ్ళా నేను అనుకుంటా నేనేదో అనుకుంటా నీకు విషయం చెప్పాలంటున్నా ఏమనుకోద్ది అంటున్నా నా మనసులో ఏముందో అర్థమైతలేదా నో క్లూ ఒక ఒక చిన్న ఐడియా కూడా లేదు నాకు మ్యాటర్ ఏంటంటే నా కళల యువరాని మరి దిల్కి మహారాణి నువ్వు ఓకే అంటే బయట మా దోస్తులు రెడీగా ఉన్నారు బ్యాచిలర్ పార్టీ కోసం ఏమంటావు మళ్ళా ఇదే ఫారియా గారు మాకే ఒక కొత్త గొడవ స్టార్ట్ అయింది ఇంతమంది పిచ్చోళ్ళు అయిపోయారు మీ వెంట ఎంతమందిని ఆపాలి ఎలా ఆపాలి ఏం చేసి ఆపాలి ఎందుకు ఆపాలి మీకు నచ్చిందా సో మళ్ళీ వస్తారంట వాళ్ళు బట్ మీరు నేను అడిగిన ప్రాబ్లంకి బాగా సొల్యూషన్ ఆలోచిస్తూ అక్కడ కూర్చొని ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేయండి ఇప్పుడు మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు బ్యాండ్ రుద్రా లెట్స్ వెల్కమ్ పాడనా తీయగా కమ్మని ఒక పాట పాటగా బ్రతకనా మీ అందరి నోట ఆరాధనే అమృత వర్షం అనుకున్నా ఆవేదనే హాలాహలమై పడుతున్నా నా గానమాగదు రే ఇక నా గానమాగదు రే పాడనా తీయగా కమ్మని ఒక పాట పాటగా బ్రతకనా మీ అందరి నోట ఆరాధనే అమృత వర్షం అనుకున్నా ఆవేదనే వాసన లేని కొమ్మలపై సువాసన కలిగిన పూలున్నాయి పూల వాసన ఆ సంద్రం ఇచ్చిన మేఘంలో ఒక చిటికెడైనా ఉప్పుందా పాన నీరు అతిశయమే విద్యుత్తే లేకుండా వేలాడే దీపాల వెలిగేటి మీను గురుల అతిశయమే చెరువులు లేనప్పుడు ముందున్న ప్రేమే గాతిశయం ఓ పదహారు ప్రాయాల పరువంలో అందరికీ పుట్టేటి ప్రేమే గాతిశయం
అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా మల్లె మొక్క మల్లె మొక్క రమ్మంటోందో ఎందగాడా పూల పక్క ఆకు పక్క అందుకోరా సుందరా గోదావరి జారిపోకే చాపల్ల తుళ్ళి చాంపండులా ఉన్నావే ఉల్లి ఊరించకే మళ్ళీ మళ్ళీ వయ్యారి భావాని హంస నడక ఎందుకే ఈ తొందర తొందర విద్యుల కుమ్మ ఇందరి ముందర రేపకే గుండెలు దడదడ అరే ఎన్ని సైగలు చేశా దొరసానికి కనబడదే తన కోసమే కదా వేషాలేసా సిగ్నలే రాదే పలకరిస్తే సరదాగా బదులు రాదే అసలు నడుముకుతూ సింగారంగా చూడు ఆలయలు వడదన్ షీ టోకి మా సిన్నోడుతో సులాడవే సిలక వడదన్ షీ హోకి మా సంటోడెనకే ఎల్లవే కులుక త్యాగరాజు నీ కృతినే పలికెను మరియమ ఆనగరి కలకత్తాపురి మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టు నా కామాక్షి మహిని మహిమ గల మీనాక్షి కాశీలో విశాలాక్షి చూతా పసిగట్టి కనుగదలి కబట్టి కనిపెట్టి వల కుల రుచి బట్టి పని ముట్టే అవసరమట ఇక పైన ఎన్నాళ్ళు కదా ఉన్నది విరహం ఎన్నాళ్ళుని పోయాలట హృదయం అందాకే పయనం సులువుగా మరి ముగిసేనా చెక్కోయి ఎవరో తొలిగా మౌనాలనే మోగించగలరెవరో
ఎదురుగా నిలిచి ఎదలను తెరిచే కాలం ఎప్పుడో ఆ క్షణం ఇంకెప్పుడో కాలం ఎప్పుడో ఆ క్షణం ఇంకెప్పుడో చెలియా చెలియా సింగారం చిటికెడు నడుమే వయ్యారం చూపులతోనే తీయొద్దే నా ప్రాణం బావా బావా బంగారం అందిగా నంచకు ఎవ్వారం ఈ పూటైనా తీర్చేవా నా భారం ఓ చెలి అరే ఇలా ఉడికించకే కదే ఇలా చాటుగా అది ఇది మర్యాద Thank you.
ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ స్వామి రారా అనే కార్యక్రమానికి అండ్ మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. యూ గైస్ వర్ అమేజింగ్. మరి అందరూ ఎంజాయ్ చేశారు, ముఖ్యంగా మా ఫారియా మామూలుగా ఎంజాయ్ చేయలేదు. సో ఫారియా ఒక ట్రాన్స్ లో ఉన్నారు, మీరు బయటికి లాక్కొచ్చి మరి అడుగుతున్నాను, హౌ డిడ్ యూ లైక్ బ్యాండ్ రుద్ర? యూ గైస్ ఆర్ ఫ్యాబ్యులస్. I didn't lose connect with you guys even for one second. I was there on stage meeto. Thank you. Satti, naaku enduko meeru vachi oka paata paadithe baaguntadi ani anipistundi. పాడమంటే పాడనానేను గాని ఏ పాట కాదు. మొన్న ఈ మధ్యనే గద్దర్ గారు స్వర్గస్థులైనరు కదా, సో ఆయన గుర్తు చేసుకుంటూ ఒకవేళ ఆయన వినాయకుడి పాట పాడితే ఎట్లుంటదో పాడుతుంది, అంతేగాని ఓ కదులు దామురు అనేం పాడను నేను. మమ్మేలు మాయయ్యా ఎలుక వాహనుడా నాకెందుకో బ్యాండ్ తో పాటు ఫారియా వాజ్ ఎంజాయింగ్ మ్యూజిక్ లాట్ కాబట్టి నాకు తెలుసు ఫారియా ఇస్ అ గ్రేట్ సింగర్ ఆల్సో. తను ఇక్కడికి వచ్చి మీ అందరి కోసం ఒక పాట పాడదాం అని అనుకుంటుంది. ఆర్ యు గైస్ రెడీ? రెడీ. నేను పాడను, నేను అస్సలు నాకు రాదు. లెట్ మీ జస్ట్ ఆస్క్ గణపతి గారు. హలో స్వామిజీ, పాట వద్దు డాన్స్ బెటర్ అంటున్నారా? ఓకే, సో స్టేజ్ మీదకి వచ్చి చేయాలి. ఫారియా రావాలి. హలో మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ప్లీజ్ లిసన్ టు మై సాడ్ స్టోరీ. मेरी गर्लफ्रेंड मुझे छोड़ के चली गई और मैं पागल हो गया. నేను ప్యారలో నా పాగలే, లోకల్ బాబా సేగలే, నీకు పెళ్లి పీటలే, నాకేమో బ్రేకప్ పాటలే, బిల్లు నీకే ఇచ్చానే, ఫుల్లు నాకే ఇచ్చావే, వాడికి సిగ్నల్ ఇచ్చావే, అన్నేమో రోడ్డుకి గుంజావే. నేను సిన్సియరు లవ్వరే, పెట్టినావు ఫ్లవ్వరే, కన్నీళ్ళు నాకు షవ్వరే, హోదా చేది ఎవ్వరు. అసలు ఈ పిల్లకి 400 కాదు, అట్లా వదిలేస్తే చేస్తూనే పోతుంది, చేస్తూనే పోతుంది. అమేజింగ్ ఎనర్జీ ఫారియా. శ్రీముఖి ఒకసారి చూడు, ఫరియా చూడు ఒకసారి, నన్ను తలెత్తుకునేలాగా చేసింది. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫరియా గారు. ఎస్ బ్యాండ్ రుద్ర, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, నన్ను వెరీ హ్యాపీ వినాయక చవితి గైస్, థ్యాంక్ యూ. కిట్లు చేసాము, డాన్సులు చేసాము, కానీ ఆ దేవుడు ఎందుకో ఇంకా ఇంప్రెస్ అవ్వట్లేదు. ఇలా కాదు, కానీ ఖచ్చితంగా ఇంప్రెస్ అయ్యే ప్లాన్ నా దగ్గర ఒకటి ఉంది. స్వామి వారి పర్ఫార్మెన్సే ఒకటి ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఇంప్రెస్ అవ్వాల్సిందే, ఏదో ఒకటి తేలిపోవాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది పర్ఫార్మెన్స్.
పాడని తృణిశూలాన పదునున్నది నీలో మంచోళ్ళు మొత్తం చేరాలి నీ గూటికి పెట్రేగు పాపం జరగాలి నీ ధాటికి ఓ గంట చల్లని జాలి మరుగంట ఆగ్రహ తేడి గడి దాటి నడిచే భూమి నడకన చూపుతో సరిదిద్దర సామి దందన దందర్వైరా దందనాల చిందేరా పూల కల్లో ముగేరా పంబరే పేరా చాలా 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 పవర్ఫుల్ గా పర్ఫామ్ చేశారు. గణేష్ చతుర్థి అంటే యూ విల్ హ్యావ్ దట్ ఎనర్జీ ఇన్ యువర్ మైండ్ కదా, అందరూ కలిసి ఒక పండగని సెలబ్రేట్ చేయడం అంటే డాన్స్ చేయడం అందరు కలిసి, అండ్ ఐ థింక్ దాట్ వాజ్ బ్రాట్ టుగెదర్ సో బ్యూటిఫుల్లీ. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ లెటింగ్ మీ ఎక్స్పీరియన్స్ దిస్ టుడే విత్ యూ ఆల్. సో బేసిక్ గా రిజల్ట్స్ కోసం అందరూ వెయిటింగ్ అనుకున్నా, ఒక డెసిజన్ కి వచ్చినా ఆల్రెడీ. మీరందరూ పూజ చేయాలంటే ఫస్ట్ కొంతమంది స్పెషల్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చేసి తర్వాత అప్పుడు చెప్తాను. రెడీయా? లెట్స్ వెల్కమ్ ద స్పెషల్ పీపుల్ ఆన్ బోర్డ్. వీళ్ళు ఎవరంటే, ఎప్పుడు దేవుడిని పూజ చేసుకుందాం కదా, ఆ దేవుడు మూర్తిని ఎవరు తయారు చేస్తారు, వాళ్ళు వీళ్ళు. బెటర్ టు స్టార్ట్ అండ్ ఎండ్ దిస్ ప్రోగ్రామ్ విత్ దెమ్. సో వాళ్ళు ఫస్ట్ పూజ చేసుకున్న తర్వాత మనందరం పూజ చేసుకుందాం. అందరికీ నమస్కారం. నేను గత 45 సంవత్సరాల నుంచి గణపతి సేవ చేస్తున్నాను, విగ్రహాలు తయారు చేస్తున్నాను. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను ఖైరతాబాద్ గణపతి కూడా చేస్తున్నాను. ఈ సంవత్సరం 63 ఫీట్ ఖైరతాబాద్ గణపతి మట్టి గణపతి చేస్తున్నాం. అది కూడాను గత లాస్ట్ ఇయర్ వాళ్ళు మట్టి గణపతి గురించి నాకు కోరారు కాబట్టి నేను వచ్చి చేశాను. ఈ సంవత్సరం కూడా నేనే చేస్తున్నాను మట్టి గణపతి. మీ వర్క్ ని మీరు కంటిన్యూ చేస్తున్నారని థ్యాంక్ యూ. ఇంకొంతమంది స్పెషల్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా పిలుచుదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. Before we end this special show, I would just like to say in very few words, Jai Bolo Ganesh Maharaj Ki! Jai! ETV Prekshala Andar Ki! Vinayaka Chaturthi Samarpinchalo! Jai Ganapati, Jai Ganapati.
గారు ఒకసారి చేయబట్టండి. దేనికండి? మా క్లోజ్ రిలేటివ్స్ తీర్థయాత్రలను ఎక్కడెక్కడికి వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చారు, మీకు చూద్దామని. సాదమ్మా, థ్యాంక్స్ అండి. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.